మనం దేవుని పరిశుద్ధ వాక్యములోనికి వెళదాం. మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం చదువుకుందాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవాధిపతిని మా యేసు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మా ప్రాణములకు అత్యంత ప్రియుడవయ్యా. నిన్ను ఎంతసేపు సంగీతముతో స్తుతించినా మాకు తనివి తీరదు. కంఠములో ఊపిరి ఉన్నంత కాలం, కన్ను మూయినంత వరకు, స్పృహలో ఉన్నంత వరకు నిన్ను పాడి కొనియాడి కీర్తించి ఆరాధించుటే మా జీవితాలకు సార్థకత పరమార్థమై ఉన్నది ప్రభు, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలమున చాలాసేపు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకున్నాము. నీ కుమారుడు సత్యనారాయణ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా విన్నాం. ఓ మా ప్రభువా, ఇప్పుడు నీ వాక్యమును ధ్యానించడానికి నీ సన్నిధిలోని అతి పరిశుద్ధ స్థలానికి మేము సమీపిస్తున్నాము ప్రభువా. మమ్మలను కనికరించి లోనికి రానివ్వండి. నీవు మా కొరకు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తధారలను బట్టి మమ్మను నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మేము యోగ్యులమని కాదు, అయోగ్యులను కూడా క్షమించే మనస్సు నీకున్నది గనుక నీ గొప్ప మనస్సును బట్టి నీ ప్రేమ, నీ దయా, నీ జాలిని, వాత్సల్య బాహుళ్యమును బట్టి మమ్మను క్షమించి కనికరించి నీ పరిశుద్ధ స్థలములోనికి రానిచ్చి, నీ అతి పరిశుద్ధ స్థలములోనికి మమ్ము రానిచ్చి, కెరూబుల నడుమ ఉన్న మహిమ మేఘములో నుండి మాతో మాట్లాడవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన మా కన్న తండ్రి, నీ సేవకుణ్ణి నీ మహిమ మేఘపు చాటును నీ దాచి ఉంచండి. మాకు నీ సేవకుడు కనబడవద్దు, ఒక నరుని స్వరము వినబడవద్దు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్మను కొన్న మా యజమానుడవు నీవు గనుక నీ ముఖమే మా కనబడాలి, నీ స్వరమే వినబడాలి. మేము ధన్యులము కావాలని ఆశిస్తున్నాం. కృప దయచేయము తండ్రి, మాతో మాట్లాడమని సర్వాంతర్యామి మా మధ్యలో మిమ్మను మీరు ప్రత్యక్షం చేసుకోమని యేసు పరిశుద్ధ నామముననే వేడుచున్నాము పరమ తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు ప్రియులారా, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఈ నిరీక్షణ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత మన నిరీక్షణ. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనలో ఒక మహిమ గల కార్యం జరగబోతూ ఉన్నది. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ ఎందు అన్నాడు 2:28. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ మనం ఎదురు చూస్తున్న గొప్ప అనుభవం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఉత్సాహము, ఉత్కంఠ రేకెత్తించే అనుభవం ఎలా ఉంటుందో కదా. ఆ అనుభవం ఊహించుకుంటే హృదయం ఉప్పొంగుతుంది, భయం కలుగుతుంది, కలవరం పుడుతుంది, ఆశ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సంఘానికి ఉన్నటువంటి నిరీక్షణ,
2000 సంవత్సరాల నుండి సంఘం ఎదురు చూస్తోంది. ప్రభు చెప్తారు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కదూ యోహాను సువార్త 14:1 నుండి చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నాను. విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. లేని ఎడల మీతో చెప్పుదును అంటే అర్థం ఏంటి? కొందరు ప్రియ సహోదరులు దాన్ని గురించి నన్ను అడిగారు. అప్పుడు అనిపించింది దాని గురించి కూడా వివరణ అవసరమని. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదునంటే నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సరిపడా లేకపోతే ఇంకో దారి చూపిస్తానులే అని కొందరు అర్థం చేసుకున్నారు. లేని ఎడల మీతో చెప్పుదును అన్నాడు. అంటే మరి అక్కడికి వెళ్ళాక సరిపడా లేదు అనుకో, అప్పుడు ఇంకో దారి ఏదన్నా చెప్తాలే. లేని ఎడల మీతో చెప్పుదును అంటే అవి చాలకపోతే జనాభా ఎక్కువైపోయింది, నిండు తక్కువైపోయింది అనుకోండి, నేను మళ్ళీ ఇంకా వేరే చోట మీకు చూపిస్తాను అనుకుని కంగారు పడ్డారు. మరి పరలోకంలో ప్లేస్ లేకపోతే ఇంకే లోకం చూపిస్తారు ఆయన అని. అలాంటి భావం కాదు ప్రియులారా, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, లేని ఎడల మీతో చెప్పుదును అంటే అర్థం ఏంటంటే నిజంగా ఉన్నాయి కాబట్టి ఉన్నాయని చెబుతున్నాను, ఒకవేళ లేకుంటే లేవని చెప్పేవాడిని. ఉన్నాయంటున్నానంటే నిజంగానే ఉన్నాయి. ఎన్ని నివాసాలు ఉన్నాయంటే మనం వెళ్ళాక మనకు ఇల్లు సరిపోకపోవడం అంటూ ఉండదండి. ఒక విచిత్రం చెబుతున్నాను, ఆదాము మొదలుకొని ఆఖరును పుట్టే మనిషి వరకు నరజాతి మొత్తము ఒక్కడు నరకానికి వెళ్లకుండా అందరూ రక్షింపబడిన అందరికీ ఒక ఇల్లు దొరుకుతుంది అక్కడ. అన్ని ఇళ్ళు ఉన్నాయి అక్కడ. అందుకే లేఖనం పలుమార్లు చెబుతోంది, ఎవడును నశించుట దేవునికి ఇష్టము లేదు. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం పొంది ఉండాలని దేవుడు కోరుచున్నాడు. సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. మరి అందరినీ శిష్యులుగా చేస్తే, అందరూ రక్షణ పొందితే మరి అక్కడ స్థలం సరిపోతుందా ప్రభు అనే చింత మనకు అక్కడ లేదు. అంత ధైర్యంగా ఆయన చెప్పాడు, తలుపులు బాగా గేట్లు బాగా తీసి ఉన్నాడు. అందరికీ చెప్పండి, వచ్చిన వాళ్ళందరికీ బాప్తిస్మాలు ఇవ్వండి. ఇంతమంది వస్తారా ప్రాబ్లం మీకు లేదు, ఎందరు వచ్చినా అందరికీ బాప్తిస్మాలు ఇవ్వండి, రక్షణలోకి నడిపించండి, ప్రభులో పెంచండి. అందరూ పరలోకానికి రావాలన్న ఆశ, మరి ఇంతమంది వస్తారా ప్రభువా? ఓ ఇంతమంది వస్తే వీళ్ళ కంటే ఎక్కువ వీళ్ళు అక్కడ ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషికి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు వెళ్ళడం లేదు. దానికి దేవుడు కారకుడు కాడు, మనిషే కారకుడు. ఒక మనిషి రక్షణ పొందటానికి చేయవలసిందంతా దేవుడు చేశాడు, ఇంకేం చేయగలడు? వారి కొరకు రక్షణ యజ్ఞాన్ని ఆయనే స్వయాన తానే యజ్ఞ పశువైపోయి ఒక యజ్ఞాన్ని జరిగించాడు. ఈ వార్త మనకు అందరికీ తెలియాలని సకల మత గ్రంథాలు వ్రాయించాడు. కళ్ళున్న ప్రతివాడికి చదువుకోవడానికి గ్రంథాలు ఉన్నాయి, చదువుకోకపోతే ఎవరేం చేయగలరు? నిజంగా నిద్రపోయే వాడిని మేల్కొలపచ్చు, ఊరికి అలా తడితే చేస్తారా ఏంటన్నాయా. కానీ కొంతమంది నిద్ర నటిస్తారు, లేస్తే పని చేయాల్సి వస్తుంది, మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది, కళ్ళు మూసుకొని గట్టిగా ఊరికే దొంగ గురక పెడుతుంటారు గుర్రని. ఉట్టిదే మెడుకోగానే ఉన్నారు, నిద్ర నటించడం. నిజంగా నిద్రపోవడం అయితే అలా కొట్టగానే చేస్తారు, కానీ నిద్ర నటించే వాళ్ళు ఎంతసేపు కొట్టినా ఈ పగలు కొట్టినా సరే లేవాలి, అలాగే గట్టిగా గుర్ర పెడుతుంటాడు ఇంకా, ఎందుకు లేస్తే ప్రెస్టేజ్ పోతుందని. ఏమండి, అలాగే నిజంగా సత్యాన్ని గ్రహించని వాడు ఒకసారి విప్పి చెబితే అర్థం చేసుకుంటాడు, కానీ సత్యం ఏదో తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళు ఉంటారు.
ఉంటారు మహా డేంజర్. వాడికంతా తెలుసండి, తెలుసు కానీ మరి ఇప్పుడు ఈ సత్యాన్ని నమ్మితే ఇంతకాలం మా తాత ముత్తాతలు నమ్మిందంత తప్పని ఒప్పుకున్నట్టు కాదు, మా తాతని పరువుగాను అని ఒక బాధ. వేరేవైపేమో ఈ మతం అంతా అయితే కరెక్ట్గానే కనపడుతుంది చరిత్ర ప్రకారం, వేద వేదాంగముల సారాంశం అంతా కరెక్ట్గానే క్రీస్తులో కనబడుతోంది, కానీ అన్ని బాగానే ఉన్నాయి ఈ మతంలో, కానీ ఇందులోకి దిగితే మరి కులం అనేది ఇందులో లేదుగా. కనీసం ఇప్పుడు నేనున్న మతంలో నాకు ఒక ఆదరణ, నేను ఫలానా వాడికంటే గొప్ప, చదవని చదవకపోని ఎన్ని దుర్బుద్ధులు ఉండని ఇంకా చండాలం బుద్ధులు ఉండని నేను ఫలానా వాడికంటే గొప్ప, ప్రతివాడు ఇంకోటి గొప్ప, బ్రాహ్మణ అనుకుంటాడు నేను ఫలానా వాళ్ళకంటే గొప్ప, ఏమండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళు అనుకుంటారు నేను శూద్రుల కంటే గొప్ప. శూద్రులు అంటే ఎవరు? బ్రాహ్మణులు కాక, క్షత్రియులు కాక, వైశ్యులు కాక, మిగిలినంతా శూద్రులు. కమ్మ కాపు అండ్ కమ్మ కాపు రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక ఇలా ఎన్ని ఉంటే వాళ్ళందరూ కుమారి కమ్మరి చాకలి మంగలి అంతా శూద్రులు. ఈ శూద్రుల కంటే మేము గొప్ప అనుకుంటారు, రెడ్డి కంటే కమ్మ కంటే మంగళోళ్ళ కంటే చాకలోళ్ళ కంటే కోమటోళ్ళు మేము గొప్ప, కోమటోళ్ళ కంటే క్షత్రియుడు మేము గొప్ప, క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుడు కంటే బ్రాహ్మణుడు. ఈ శూద్రులు కూడా అనుకుంటారు మాలా నాదిగల కంటే వాళ్ళు కూడా లే మాదిగోళ్ళ కంటే మాలోళ్ళు గొప్ప, మాలోళ్ళ కంటే మాదిగోళ్ళు వాళ్ళు తండ్రి సాగటమే. ఒక మాలమ్మాయి మాదిగోళ్ళు ప్రేమిస్తే మా అమ్మాయి తండ్రి నేను మాలమయ్యింది అట్లా ఒక మాదిగకి నా అమ్మాయిని ఇస్తాన్రా అంటాడు, వాడికి కూడా కులం గొప్పే. పోనీ ఈ మాలమాదిగలు వీళ్ళు కూడా అనుకుంటారంటే ఎరుకల వాడికంటే మేము గొప్ప, ఏమండి ఆ ఎరుకలవాడు కూడా ఇంకో దొమరోడు కంటే. ఇక ఇందులో మన దేశంలో ఆ మహానుభావులు ఏం చేశారంటే మన దేశ సంస్కృతి స్రష్టలు ఏం చేశారంటే ప్రతివాడు ఇంకోటి కంటే గొప్పవాడని భ్రమలో ఉండిపోయే ఏర్పాట్లు చేశాడు. ఎవడు గొప్ప, ఎలా గొప్ప, ఎలా గొప్ప రా నువ్వు నాకంటే చెప్పు, ఏంటి గొప్ప నీకున్న గొప్ప అంటే ఏం లేదు, అదో భ్రమ, అది మురుకు రాగా బట్టల టైపులో ఏదో ఉందనుకుని మురిసిపోవటం ఏం లేదు, సిగ్గుపోతా ఉంది, బట్టలేం తొడుక్కోలేదు వాడు, కానీ ఏదో ఉన్నాయనుకున్న భ్రమలో ఉన్నాడు. ఈ కులం పిచ్చంత ఎలాగుందంటే నేను నకలకల్లో సేవ చేసేటప్పుడు ఒకడు ఉండేవాడు అక్కడ, ఎప్పుడో దొరల కాలంలో మిలిటరీలో పనిచేసిండ్ర ముసలోడు అయిపోయాడు, నేను సేవలోకి వచ్చేటప్పటికీ వృద్ధుడు ఆ దొరట టోపీ ఒకడు పెట్టుకుంటాడు, ఇలా ఉంటుంది చూశారు దొర టోపీ అది పెట్టుకుంటాడు, ఒక మంచి షర్ట్ పై గుండె కూడా పెడతాడు, టై చక్కగా ఒక కట్టె తుపాకీ. కానీ వాడు నడిచి వెళుతుంటే అందరూ నవ్వుతుంటారు ఆయన చూసి, టోపీ టై షర్ట్ తుపాకీ అయినా ఎందుకు నవ్వుతున్నారని ఎగాదిగా చూసి గతుకున్నాను, ప్యాంట్ లేదు అసలు ఏం దొరికిందంట. వాడు ఎక్కడ లేడు పోసు ఏంట్రా అని ఏమనుకున్నావు నేనంటే, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కింద నుండి సిగ్గంతా పోతుంటే ఆ టైపులో ఉన్నాడు మనోడు, నేను గొప్ప నేను ఏడు గొప్ప నీ మొహం గొప్ప, ఎవడు గొప్ప లేదు. దేవుని వాక్యం చెప్పి ఏ భేదమును లేదు అందరూ పాపము, ఎవడైనా ఉన్నాడో పాపము లేని వాడు ఈ లోకంలో లేడు, ఎవరైనా పుట్టే విధానం అదే. స్త్రీ పురుష సంగమము వల్ల శుక్ల శోణితముల వలన గర్భధారణ జరుగును, తల్లి గర్భములోంచి పుట్టాల్సింది ఎవడైనా గాల్లోంచే పుట్టడు, నువ్వైనా నేనైనా ఎవరైనా అలాగే పుట్టాం,
ఎవరిని కోసినా అదే నెత్తురు గారుతుంది. మాలమాది కోవడం కోస్తే నెత్తురు గారుతుంది, బాసవడం కోస్తే పాలు గారుతాయి, కోమటోళం కోస్తే నెయ్యి గారుతుంది. అలాగే ఉందా? ఎవరిని కోసినా రక్తమే జారుతుంది. ఎవరు చచ్చినా అదే కంపు కొడతాడు. బాసరోడ్ చేస్తే మంచి సెంటు వాసన వస్తుందా? ఏం రాదండి. ఎవరు చచ్చినా అలాగే కంపు వాసనలు కొడతారు. మీకు అనుమానం ఉంటే ఊళ్ళో పీరులన్నింటినీ పోయి వాసన చూస్తూ ఉండండి. సంవత్సరం అయితే అర్థమవుతుంది, ఓహో ఏ భేదము లేదు, అందరూ కంపు వాసనే కొట్టుతున్నారు. ఎందుకంటే గొప్ప, ఎవడు చచ్చినా అదే నరకానికి వెళ్తాడు. నరకం అనేది మొత్తం సోషలిజం అండి, అన్ని కులాలు ఈక్వల్ అక్కడ. ఈ బ్యాక్ నుండి పోయి అందులో దోషిన తర్వాత ఏంటండి ఇక్కడ దోషారు, ఇక్కడ మాలమాదిగా కనబడుచున్నారే, ఇంకొక పవిత్రమైన నరకము లేదా? ఇది మాలమాదిగల నరకము వలె ఉన్నది, ఈ నీచమైన నరకము నాకు వద్దు, ఇంకో పవిత్ర నరకము నాకు ఇమ్మడ. నోరు మూసుకోరాదే, అది భూలోకం కాబట్టి నీ అజమాయిషి చెల్లింది. ఎక్కువ మా బాగా ఏమంటే కిందేసి తొక్కుతామని ఆ నరకం బాధ కాక వీళ్ళు ఎక్కి తొక్కే ఇంకో బాధ వాడికి ఎక్స్ట్రా బాధ. ఏంట్రా నువ్వు గొప్ప, అది భూలోకం కాబట్టి నడిచింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడగాకు, ఆ మంటల్లో కారణంగా వీళ్ళు తనడం కూడా. ఏమిటి గొప్ప? ఒక్కడిని అడగండి ఎవరిని, అసలు కుల వ్యవస్థకు కారణం ఏంటి? అది దేవుడు సృజించిందని రుజువేమిటి? దేవుడు సృజించింది ఏదైనా ఉంటే అది ప్రపంచమంతటా ఉండాలి, కానీ ఒక దేశంలో ఉండదు ఎప్పుడైనా, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు సృజించిన ఆచారము కానీ నియమము కానీ ఏదైనా సర్వ ప్రపంచంలో ఉంటేనే అది దేవుడు చేశాడని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆడ మగ అనే తేడా దేవుడు సృష్టి ఆదిలోనే జరిగించాడు. కనుక అన్ని దేశాల్లో ఈ స్త్రీలు పురుషులు ఉంటారు. ఎక్కడో చూడండి, అమెరికాలో చూడండి, ఆఫ్రికాలో చూడండి, జపాన్లో చూడండి, ఆస్ట్రేలియా చూడండి, భారతదేశంలో చూడండి, అడవుల్లో చూడండి, నాగరిక దేశాల్లో చూడండి, ఎక్కడైనా సరే కొందరు ఆడవాళ్ళు ఉంటారు, కొందరు మగవాళ్ళు ఉంటారు. అది దేవుడు చేశాడు. స్త్రీలు పురుషులు దేవుడు చేశాడు, కనుక అన్ని జాతుల్లో అన్ని దేశాల్లో ఉంది. ఈ కోమటి బ్రాహ్మణ అనే కుల వ్యవస్థ దేవుడు చేయలేదు, అందుకే మరి అమెరికాలో లేదు. అమెరికాలో బిల్ క్లింటన్ గారు మొన్న వచ్చారు. ఏమండి క్లింటన్ గారు, మీరు కోట్ల రెడ్ల బ్రాహ్మణాలు లేకుంటే మీరు ఏమిట్లు అని అడిగితే, క్లింటన్ గారు అంటే నువ్వెక్కడ మెంటలోడరా, కోమట్లేంటి, ఆయన హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్. అవో అయితే మీరు రెడ్లు కోమట్లు గారు, ఆహా అయితే మ్లేచ్చులన్న మాట, చాలా నీచ జాతి మీది, కులం లేదు అంటే అంటాడు. ఒరే మరి ఎందుకన్నా మీరు గొప్పవాళ్ళు వచ్చి నాకాడ బొచ్చ పట్టుకొని నించున్నారు, సిగ్గులు ఎదుట్రా అంటాడు. సిగ్గు లేకపోతే సరే, గొప్పవాళ్ళు గొప్పలు ఎందుకు వాడు నేర్పించవలసి వచ్చింది నీకు, గొప్ప గొప్పవాళ్ళందరూ ఎందుకో వాడు అడుగులకు మడుగులు వచ్చి రోడ్లుడిచి రోడ్లు కడిగాడంట హైదరాబాద్ లో అమ్లేచ్చుడు వస్తూ ఉంటే. ఎందుకంటే ఈ సూపర్ పవర్ వాళ్ళందరూ అవసరమైతే వాడి కాళ్ళు మిసుకడానికి రెడీగా ఉన్నారు. ఏ ఎందుకు అంత బూటకం నాటకం? మా నగరికల్లో పిచ్చోడ్లా కింద నుండి సిగ్గుపోతుంది, పైన కర్ర తుపాకి, బుద్ధి లేకపోతే ఈ కులం అనే దాని మీద పగబట్టాక నేను చెప్తున్నాను. నేను ప్రకటిస్తున్నా పబ్లిక్ గా, నా దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, తప్పకుండా నా అందుబాటులో నా పరిధిలో కుల వ్యవస్థ నిర్మూలించడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను. అందుకే వేరే వేరే కులాల వాళ్ళు ప్రేమించుకుంటే నా సొంత ఖర్చు మీద పెళ్లి చేస్తానండి. నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు మొదటి పెళ్లి చేశాను. అట్లా నేను ఒక విప్లవకారుణ్ణి, మామూలు బోధకుని కాదు. నక్సలైట్లే నా దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. అరే అన్న నువ్వు మాకంటే విప్లవకారుడివి అని కంగారు పడాలి వాళ్ళు. అర్థమైందా? నేను ఏసీఐలో జాబ్ చేసేటప్పుడు కమ్యూనిస్ట్ నాయకులే వచ్చి, నువ్వెక్కడ కమ్యూనిస్టు అయ్యా బాబు, మమ్మల్ని మించిపోయావు అన్నారు.
సమాజం మీద తిరుగుబాటు చేసినోడు సరైన క్రైస్తవుడు కానీ సమాజం చెప్పే దానికి తానే తందాననేవాడు క్రైస్తవుడు కాదు. నువ్వు ఇలా చేస్తే సమాజం అర్థం చేసుకోదు కదా. సమాజం ఏముంటుందో అంటే బోడి సమాజం, ఏట్లో దూకమను దానికి ఆలోచించడం చేత కాకపోతే నేను నేర్పిస్తాను అందుకే అవతరించానని చెప్పా. క్రైస్తవుడు అంటే ఏమనుకున్నారండి, పులి పులి బిడ్డ. సింహం పిల్లకు సంవత్సరం పాటు ట్యూషన్ చెప్తే మ్యామ్యావ నేర్చుకుంటుందా? గజకంతా ట్యూషన్ చెప్పినా గర్జిస్తూనే ఉంటుంది అది. క్రైస్తవుడు అంటే శక్తివంతమైన మానవుడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఎరుగని వారికే అన్ని విప్లవ భావాలు ఉన్నాయి, అభ్యుదయ భావాలు ఉన్నాయి, సంస్కరణ భావాలు ఉన్నాయి. ఆ పరిశుద్ధ దేవుని కడుపును బట్టి మాకు ఇంకెంత సంస్కరణ భావాలు ఉండాలండి? వాళ్ళకంటే తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా? మరి ఏంటి ఇలా చెడిపోయాలంటే క్రైస్తవ సమాజం అంతా మళ్ళీ వీళ్ళకి కులకి సమాజం ఇందులో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద పాజరులు బలబుద్ధి ప్రసంగం చేసి ఓ పరిశుద్ధాత్మను పొందు భాషలు మాట్లాడు అని మొత్తం బలబుద్ధి స్టేడియంతో ఊగేటట్టు కిందికి దిగి మావాడెక్కడా అని వెతుక్కుంటారు. ఒక్కొక్కడిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నాకు. వీడికి కులపిచ్చి ఒకటి ప్రసంగికులకు కులపిచ్చి ప్రసంగికుడు చూపించండి నాకు ఆంధ్రదేశంలో. ఏ పాస్టర్ అన్నా కూతురికి పెళ్లి చేసేటప్పుడు కొడుకు పెళ్లి చేసేటప్పుడు మావాడు ఎక్కడని వెతుక్కుంటాడు అవునా కదా? మరి ఎందుకండి ప్రసంగాలు చేయడం దౌర్భాగ్యం? సేవన్నో మానుకమ్మను కులపించన్నో మానుకమ్మ అసలు కులం ఏంటి? దేవుని బిడ్డలారా, కుల వ్యవస్థ అనేది క్రైస్తవుడు నమ్మడానికి వీలు లేదు, గౌరవించడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? కులం అనేది ఉన్నదని మనం నమ్ముతున్నామంటే ఆది కాండములో రెండవ అధ్యాయంలో చెప్పబడిన సృష్టి కథనమును మనం నమ్మడం లేదని అర్థం. అసలు మానవ జాతి సృష్టి ఎలా జరిగిందని బైబిల్ చెబుతోంది. దేవుడు ఒక మట్టి ముద్దను చేశాడు, మట్టి ముద్దతో బొమ్మను చేశాడు, మట్టి బొమ్మలో గాలిని ఊదాడు, ఆ ఒక్క మట్టి ముద్దలో నుండి ఈ మట్టి ముద్దలన్నీ పుట్టినాయి. ఒక మట్టి ముద్దలో నుండి అందరం పుట్టామని చెప్పిన తర్వాత మళ్ళీ కులం ఎక్కడి నుంచి వచ్చింది? కులం అంటే పుట్టుకతోనే నేను వేరే జాతి అని నమ్మడమేగా. పుట్టుకతోనే నేను వేరే జాతి అని నమ్మడమేగా. కానీ బైబిల్ ఏం చెప్పింది? అందరూ ఆ మట్టి ముద్దలో నుండి పుట్టిన మట్టి ముద్దలే. మరి ఆ దేవుడు మట్టి ముద్దలో నుండి మానవ జాతిని చేశాడు అని నమ్ముతూ మళ్ళీ అందులో వేరే కొంత కమ్మ మట్టి, కొంత రెడ్డి మట్టి, కొంత మాదిగ మట్టి, కొంత బాపన మట్టి, ఎంత బుద్ధి లేని సిద్ధాంతం అండి అది. ఉంటుంది అట్లా కుమరివాడు కుండలు చేస్తాడు, కుండలన్నీ చేసిన తర్వాత ఒకటే బండిలో మట్టి మోసుకొస్తాడు, తొక్కుతాడు, తర్వాత దాన్ని రకరకాల పాత్రలు చేస్తాడు. ఆ కుండలన్నీ వేరు వేరుగా పెట్టి అక్కడ పది ఇక్కడ పది అక్కడ పది మూల మూలకు వేరే వేరే పెట్టి ఇదేమో బహుశా రెడ్డి మట్టితో చేసి ఉంటారు. అవి పది వేరుగా ఉన్నాయి చూసారు, బాపర మట్టి అయి ఉంటుంది, కాస్త తక్కువ ఖాళీ తెల్ల తెల్లగా ఉన్నాయి. ఇవి కాస్త బాగా ఖాళీ నల్లబడ్డాయి, ఇది మాదిగ మట్టి అయి ఉంటుందండి. నేను చెప్తున్నాను ఒక మాట, క్రైస్తవుడు ఎవడైనా నేను ఖండితంగా ప్రకటిస్తున్నాను, నన్ను వెంబడించడం మానేస్తే మానేయండి. అసలు అందరూ వదిలేస్తే నాకు ఎంత హాయిగా ఉంటుందో. ఒక్కడిని ప్రార్థన చేసుకోవచ్చు. మనుషులను మెప్పించడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయను, నా రక్తంలో లేదు అది. సమాజానికి కోపం వస్తుందేమో నేను భయపడను, రంజి తోఫీర్కు కోపం వస్తుందేమో సమాజం భయపడాలి. ఎస్, క్రైస్తవుడు ఎవరైనా సరైనడైతే నా పిల్లలను నా కులంలో ఉన్నోళ్లకు వివాహంలో ఇవ్వను అని తీర్మానం చేయండి, అప్పుడే మీరు సరైన క్రైస్తవులు. మీకు పుట్టే పిల్లల్ని ఇంకో కులానికి ఇవ్వడు, మీ కులంలో సచ్చినా ఇవ్వద్దు. కొంతమంది అంటారు నేను ప్రభువుని నమ్మాలనే ఉందండి కానీ మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావేమోనని.
అంటే మీ కులపోడు చేసుకోడని. ఎంత దుష్ట హృదయమో చూడండి. ప్రభు నమ్మాక ఇంకా కుల వ్యవస్థను ఇంకా పోషిద్దామనే, నువ్వు ప్రభువు నమ్మాక నీ కులపోడు నీ పిల్లల్ని చేసుకోకపోతే నీకు అదృష్టం కాదు, ఇంకో కులానికి ఇచ్చి కుల వ్యవస్థను కుప్పకూలు కొట్టేసి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ఆవేశంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం విప్లవకారణం అయిపోదాం. పిల్లరా, ఈ అసహ్యమైన కుల వ్యవస్థను గూర్చి మాట్లాడడం ఎందుకు ఈ ప్రసంగంలో ఎక్కడి నుండి మొదలుపెట్టాను మీకేమన్నా గుర్తుందా? మీకు గుర్తులేదుగా, నాకు గుర్తుంది. ప్రతి మానవుడు రక్షింపబడటానికి కావలసినంత దేవుడు చేశాడు, అయినా కొందరు రక్షింపబడడం లేదు. కారణం ఏంటంటే ఈ కులపిచ్చి కారణం అక్కడి నుంచి ఇందులోకి వచ్చా. దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమో మా తాత ముత్తాతల పరువు పోతుందని ప్రభువు నమ్మడం లేదు. మరికొంతమంది ఎందుకు నమ్మడం లేదు? ఈ మతంలో దిగితే నా కులం గొప్ప అనేది లేదని నమ్మడం లేదని చెబుతూ అందులోంచి ఈ కులాన్ని ఏకడం మొదలుపెట్టా. నేను ససేమిరా నా పాయింట్ మర్చిపోనండి, 20 సంవత్సరాల అనుభవంలో నాకు ఆ వరం లేదు, మర్చిపోయేవారు. మామూలు మర్చిపోతా, ప్రసంగం మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. ఎక్కడి నుంచి పోయాను మళ్ళీ అక్కడికి వస్తా. ఈ కులము అనే అసహ్యకరమైన గజ్జి కుష్టు ఎంత తొందరగా వదిలించుకుంటే మన దేశం అంత తొందరగా అగ్రరాజ్యం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కులం అనేది ఎప్పటికైనా ఒక మనిషి రూపంలో నాకు దొరికితే నాకెంత ఆవేశం ఉందంటే ఒక కత్తి పట్టుకొచ్చి ముక్కలు ముక్కల కింద నరుకుతానండి దాన్ని. అంత రౌద్రం ఉంది నాలో కులం అంటే. ఎందుకో తెలుసా? నా దేశం ఈనాడు బిచ్చమెత్తుకోవడానికి వ్యవస్థే కారణం. ప్రతి ఊరి దగ్గరికి వెళ్ళి జపాన్ దగ్గర పోయి బొచ్చ పట్టుకుంటాం, అందరి దగ్గర బిచ్చమెత్తుకోవటం. మళ్ళీ మేరా భారత్ మహాన్ హై, మహాన్ బిచ్చగాడు హై. ఏం బిచ్చ మేరా భారత్ బహుత్ మహాన్ బిచ్చగాడు హై, హరేక్ దేశ్ కే సామ్నే బిచ్చం మాంగతా హై. ఏంటో మహాన్, మన ఏదో ఫీల్ అయిపోవడం, ఏదో మహాన్, నీ ముఖం మహాన్, ఇదేనా మహాన్, అందరి దగ్గర బిచ్చ అడుక్కోవటం. దేశ ప్రేమికుల్ని, దేశాభిమానిని, దేశభక్తుల్ని కనుక దేశం మీద భక్తుల్ని ప్రతివాడు కులం మీద పోరాటం చేయాలండి. దేవుని స్తోత్రం కలుగుందా. ఇది కూడా దైవ సేవలో భాగమే. కులం మీద పోరాటం కూడా దైవ సేవలో ఎందుకు భాగమంటే ఈ కులపిచ్చిపోయినాడు దేశ ప్రజలందరూ సత్యదేవుడైన క్రీస్తును అంగీకరించగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈనాడు అనేక మంది మన దేశంలో దరిద్రులుగా బ్రతకడానికి కులమే కారణం. మన దేశం అందరి ముందు బిచ్చమెత్తుకోవడానికి కులపిచ్చే కారణం. మన దేశంలో అనేకులు సువార్తను అంగీకరించకుండా నరకాగ్నిలోకి వెళ్ళిపోవడానికి కులమే కారణం. కులం లేదనుకోండి సువార్త మరి తొందరగా వ్యాపిస్తుంది. అందుకే నేను క్రీస్తు సేవకుడునిగా, సువార్త సేవకుడునిగా కులం మీద కూడా పోరాటం చేస్తున్నా. మా తాతగారు కూడా మొదటి నుంచి మేము విప్లవకారులమేనండి. వంశానికి కులానికి ఒక్కొక్కడు అలా ఉంటాడేమో, వంశానికి ఒకడు తరానికి ఒకడు ఉంటాడేమో. మా దావీద్ తాతని, మా అద్దంకి దావీద్ గారని మా తాతగారు, చిన్న తాతగారు ఉండేవాడు. ఇంగ్లీషులో, హిందీలో, తెలుగులో త్రిభాషా కోవిదుడు. అన్ని భాషల్లో ప్రసంగాలు చేసేవాడు. ఒకసారి ఆర్టీడీ ఉండదు అప్పట్లో, ఆర్టీసీ కాదు, ఆర్టీడీ అనేవాడు. బస్సులో ఎక్కి కూర్చున్నాడు, పక్కనే ఒక జంజి వేసుకొని పిలక పెట్టుకుని బ్రాహ్మడు ఉన్నాడు. ఏమిటయ్యో, ఏంటి పక్కన కూర్చున్నావు, ఏంటి కులమని చెప్పు అన్నాడు. ఏ కులమే కువ ఆకుల మీదో నాకిక చెప్పకపోకయ్యా, ఏ కులమని నిన్ను కడిగితివి ఏమని చెప్పుదు నీకయ్యా. ఏ కులమే కువ ఆకుల మీదో నాకిక చెప్పకపో
ఆరాధన కీర్తనలో అదాపే కీర్తనలో వేశాం. కొంతమంది అడిగారు తెలియక, నేనేమో పరిపక్వమైన సేవకుణ్ణి, కొంతమంది తెలియదు, దాంట్లో ఏసనే మాట లేదు, అందులో సువార్త ఉందా భక్తి ఉందా, అదేదో విప్లవకారుడు పాడినట్టు ఆ పాట ఇందులో వేశారు, ఏంటి దైవారాధన అందులో లేదుగా, ఆరాధన కీర్తనలో లేదంటూ కులమును ఖండించే పాట ఎందుకు వేశారని అడిగారు. నేను చెప్పాను, కుల నిర్మూలన కూడా సువార్త సేవలో ఒక భాగమే. సువార్త వ్యాపించాలంటే కులాన్ని కూడా కులగొట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు తెల్లోళ్ళు వెళ్ళిపోమని అందరూ గొడవ పెట్టిన కారణం అదేనండి, మెయిన్ రీజన్ అది. ఎందుకొరకంటే వీడు వచ్చిన తర్వాత మాలో మాది కూడా మొత్తం ఊళ్ళోకి తెస్తున్నాడు, అన్ని బావుల్లో వాళ్ళు కూడా నీళ్లు తాగుతున్నారు, మాది కూడా ఆఫీసర్ అవుతున్నాడు, మాది కూడా మిలిటరీ సోల్జర్ అయిపోతున్నాడు, మేము వాడు కలిసి హలో చలో అని సెకండ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ ఊరు బయట పెట్టే వ్యవస్థను వీడు సాగనివ్వట్లేదు కానీ వీడు వెళ్ళగొట్టండి పెట్టారు. ఒకవేళ తెల్లొళ్ళు ఇవ్వండి, బ్రాహ్మణులకు మాత్రమే ఉద్యోగములు ఇవ్వబడును, మాలమాదిగా ఊరు బయట ఉండవాలి అన్నారనుకోండి, మీరే ఉండండి బాబు అని ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇప్పటి గుంజుకునేవాళ్ళే. అవునండి, దేశంలో ఎవరైనా నాయకుడు సరైన నాతో మాట్లాడదాము ఉన్నవాళ్ళంటే పిలుచుకురండి, మాట్లాడతాం. అందరూ చేతకం దద్దమ్మలు అందరూ బయలుదేరి దేశాన్ని ఇంకా 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 పాడు చేస్తూ అధపాతాలను తీసుకెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకేం చేయాలండి? ఆ దేవుడు తన మహిమను వదిలి నరావతారం ఎత్తి రక్తమాంసముల దేహము ధరించి కొరడా దెబ్బలు తిని మురాని మీద వ్రేలాడి ఉన్ని వేయించుకొని అవమానకరంగా మరణించి తిరిగి లేచి మన పాపములకు పరిహారం చేసి ఆ సువార్తను మన దేశంలో మన ముంగిట్లో మన వాకిట్లో దాకా తీసుకొచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకొని సమస్త దుర్లారా నాయకు రంగను పిలిచాడు. ఇంత చేసిన తర్వాత ఏమో ఆ దేవుని నమ్మితే మరి నా కులం గొప్పబోతుందిగా అనుకున్న మూఢుణ్ణి ఎవరేం చేస్తారు? అలాగే నాశనం నమ్మన్నాడు. పరలోకంలో ప్రతి మానవుడికి ఇల్లున్నది, నా తండ్రి ఇంత అనేక నివాసములు ఉన్నవి, ఎన్నో నివాసాలు అలాగే ఖాళీగా ఉండిపోతున్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పుకొని క్రీస్తుకు దూరం అయిపోతున్నాడు. ప్రియరా, సువార్తను మానవుడు అంగీకరించకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఆ కారణాల మీద కూడా మనం యుద్ధం చేద్దామండి. సువార్తను మానవుడు అంగీకరించకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వాటి మీద కూడా యుద్ధం చేద్దాం. అలా చేస్తే కొంతమందైనా వాస్తవాన్ని గ్రహించి ఈ నిత్య రక్షణ పొందుతారేమోనని నా ఆశ. 2000 సంవత్సరాల నుండి భూమి మీద సువార్త ప్రకటించబడుతోంది. ఆనాటికి ఈనాటికి రక్షణ పొందిన వారు చాలా కొద్ది మంది. తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, ఆ నివాసములలోనికి వెళ్ళడానికి సిద్ధపడుచున్న భక్తులు భూమి మీద కొందరే కలరు, చాలా కొద్ది మంది. కోటి కోట్ల నివాసాలు అక్కడ ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఏదో ఒక 100 మంది బయలుదేరుతున్నారు అక్కడికి. నష్టపోతున్న వారు ఎక్కువ, శిలువ యజ్ఞము వల్ల లాభపడిన వారే చాలా చాలా తక్కువ. అయితే దేవునికి స్తోత్రం, ఆ తక్కువ మందిలో ఈనాడు మనం ఉన్నాం కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తక్కువ మందిలో మనం ఉన్నామండి, అదే ధన్యత. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి నేను
బైబిల్ చదువుతుండగా రోమా పత్రికలో యాకోబు ఏసావుల గొడవ దగ్గర ఆగిపోయా. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించను ఏసావును ద్వేషించను. ఎందుకు ఇట్లా చేశావు? పుట్టక ముందే వాడిని ద్వేషిస్తుంటే వాడు ఎలా రక్షింపబడతాడు? మళ్ళా ప్రేమ గల దేవుడు నేను చెప్పుకోవడం ఎందుకు? యాకోబును ప్రేమించాడు, ఏసావును ఎందుకు ద్వేషించావు? వాడు ఇంకా పుట్టనే లేదే, మేలైనా కీడైనా చేయనే లేదే, ఎందుకు ద్వేషించావు? ఇది పక్షపాతం కాదా? అన్యాయం కాదా? నా దేవుళ్ళు అన్యాయం ఉందా? నేను ఒప్పుకోను, ఇలాంటి దేవుళ్ళు అసలు నేను నమ్మనే నమ్మను, ఇది అన్యాయం అని పెనుగులాడా. 15 రోజులు నాకు చాలా రోషం, చాలా బాధ. చాలా అభిమానించిన ఒక గొప్ప అభిమాన పాత్రుడిలో ఒక నీచ పాపం కనబడితే ఎంత హర్ట్ అయిపోతాం మనం. నేను ఇలా ప్రసంగిస్తున్నా, మీరందరూ నా మీద ఎంతో అభిమానం పెంచుకుంటారు. తర్వాత మీరు నడిచేటప్పుడు ఎక్కడో సందులో దమ్ములాగుతూ కనపడింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఓ ఫిర్ గారి అంట సిగరెట్ తాగుతున్నాడు అయ్య బాబాయ్ అని కమ్ముదు. అలాగే హట్ అయ్యాను. దేవుణ్ణి ఎంతో ప్రేమించాను, నా దేవుడు పరిశుద్ధుడు న్యాయవంతుడు చెప్పుకున్నాను. ఇదేంటి అన్యాయం? పుట్టకముందే ఒకరిని ప్రేమిస్తే ప్రేమించావు నీ ఇష్టం, కానీ ద్వేషించడం ఏంటి? తప్పు కదా? మళ్ళా దేవుని అన్యాయం కలదా? ఆ క్షణం రాదంటే ఎందుకు అనరాదు? ఎందుకు అనరాదయ్యా? అనరాదంటే సరిపోయింది నీకు, అలాగే అంటావు అన్యాయమే కదా. దేవుడు అని 75 సెక్షన్లు చదువుతా? నేను ఒప్పుకోనంటే అంటే దేవునితో పోట్లే, నాకు చెప్పాల్సిందే, లేకపోతే నేను విశ్వాసాల ముందుకు సాగలేను. 15 రోజులు ఏడ్చానండి, నా దేవునిలో అన్యాయం ఉన్నదనే తలంపు నేను భరించలేను. నో, నాకు జవాబు కావాలి, లేకపోతే నేను విశ్వాసం వదిలేస్తానని 15 రోజులు ఏడ్చాను. నమ్మండి, దేవుని సన్నిధిలో చెప్తున్నా. 15 రోజులు ప్రభు అన్నాడు, కుమారుడా నేను ఏసావును ఎందుకు ద్వేషించానో ఇప్పుడు నీకు అనవసరం, తర్వాత చెప్తాను. కానీ యాకోబును ప్రేమించాను, నీవే ఆ యాకోబు కనుక నన్ను స్తుతించన్నా. దేవుని స్తోత్రం, నీకు అర్థమైందా? ఏసావును ఎందుకు ద్వేషించాను ఇప్పుడు నీకు అనవసరం, తర్వాత చెప్తాను. కానీ నీవు యాకోబును కనుక నిష్కారణంగా నా చేత ప్రేమించబడ్డావు గనక నన్ను స్తుతించు. ఒకవేళ యాకోబును నేను పుట్టకముందే ప్రేమించటం అన్యాయమైతే, ఆ అన్యాయాన్ని బట్టి నువ్వు రక్షణ పొందావు. న్యాయం కావాలా చెప్పు, నీకు ఇచ్చిన రక్షణ వెనక్కి తీసేసుకుంటా. ఇప్పుడు చెప్పు, నీకు న్యాయం కావాలా కృప కావాలా? అంటే కృపే కావాలా? న్యాయం కావాలంటే ఇక మనకు అడ్రస్ ఉంటుందా? అగ్నిగుండమే మన గతి. ఏరా, మరి నీ దాకా వచ్చేసరికి ఏమో న్యాయం వద్దంటావు, మరి నన్ను పెద్ద న్యాయం అడిగావు 15 రోజులు, ఇప్పుడేమో కృప కావాలా? దేవుని ముందు మన బోడి వాదనలన్నీ ఇలాగే ఉంటాయండి. ఆయన ఏమో అనంత జ్ఞాని, మనమేమో మర్చిపొరులం. మళ్ళీ పెద్ద దేవుణ్ణి నిలదీసి ప్రశ్నించేవాళ్ళం. దేవుని బిడలారా, ఆయన సర్వజ్ఞుడు, ఆయన కార్యములన్నీ న్యాయములు. దేవుడు మనలను ప్రేమించాడు గనుక మనం ఈ దినాన్ని ఇక్కడ రక్షణ పొందిన వారుగా ఉన్నాం. ఈ కుల వ్యవస్థతోనూ అసహ్యమైనటువంటి మురికి కూపములో మనం కూడా పుట్టి పెరిగాం. కానీ ఎలాగో మన కళ్ళు తెలుసుకున్నాయి, ఎలాగో మనకు అర్థమైంది, అనేకులకు నచ్చనిది మనకు నచ్చింది, అనేకులకు అర్థం కానిది మనకు అర్థమైంది, అనేకులు చూడలేకపోయిన సత్యం మనకు దొరికింది, మనకు కనబడింది. అది దేవుని ఆత్మ మనలో చేసిన కృపా కార్యం. ఈనాడు మనం రక్షణ పొందిన వారుగా ఇక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగినగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనకు మాత్రం లేదు ఒకప్పుడు, యథార్థం చెప్పి మనకు ఉంది ఆ బాధ. కానీ ఎలాగో దేవుడు దాన్ని వదిలించేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా ఉంటే ఉండింది లేవో, ఎందుకంటే ఆత్మరక్షణ ముఖ్యం అనుకున్నాం, ముందడుగు చేసిన దేవుని స్తోత్రం. ఆ ఒక్కడుగు వెళ్ళలేక ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకో దేవుడు యాకోబును ప్రేమించినట్లు అండి మనల్ని కూడా ప్రేమించాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడే
మనము దేవుని స్తుతించవలసిన కారణాలు చెబుతూ 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 ఆఖరి కారణం ఏంటంటే వాక్యమును యాకోబుకు తెలియజేశాడు. కాబట్టి మీరందరూ స్తోత్రం యాకోబుని తెలియజేస్తాను. నేను స్తోత్రం చేయటం ఏంటండి, నేనేమో రంజితోషుడు, ఆయన ఏడుకొండలు, ఆయనేమో సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, కింగ్ సాలమన్ గారు. యాకోబుకు తెలియజేస్తాం మేము స్తోత్రం చేయడం ఏంటి అంటే, బాబు రక్షింపబడ్డ మీరందరు పేరు కలిసే యాకోబు, దేవుని స్తోత్రం కలుగుని. హల్లెలూయా. యాకోబు అంటే అర్థం ఏంటంటే నిష్కారణముగా దేవుని చేత ప్రేమించబడిన వాడు అని నిర్వచనం. దేవుని స్తోత్రం కలిగినగా యాకోబు అంటే ఏంటి, పుట్టక ముందే మేలైనా కీడైనా చేయక ముందే దేవుని చేత ప్రేమించబడిన వారు అని అర్థం అన్నమాట. అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో మనకంటే గొప్పోళ్ళు లేరా, మంచోళ్ళు లేరా, మనకంటే జ్ఞానవంతులు లేరా? ఉన్నారు ఉన్నారు, కానీ ఎందుకో దేవునికి మనం ఇష్టమయ్యాం. దేవుని స్తోత్రం కలిగిన నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఎత్తుపళ్ళు మెల్లకన్ను. సో ఎందుకురా ఆ అమ్మాయిని ప్రేమించావు, అంటే ఎందుకు ప్రేమించానేంట్రా, అమ్మాయికి ఏం తక్కువ, ఎంత అందగత్తో చూడు అంటే ఏమంటు, ఎత్తుపళ్ళు మెల్లకన్ను. దగ్గరికి వచ్చి నమస్కారం అండి అంటే ఎవరికి పెడుతుందో అర్థం కాకుండా నలుగురు ఇటు ఒకటే సార్ నమస్కారం. ఆడ ఉన్న నలుగురు ఎంతమంది ఉండాలి, నమస్కారం అమ్మా, ఈయన ఒక నమస్కారానికి 10 నమస్కారాలు కనుక్కు వస్తాయి, ఎవరికో తెలియక. ఇంకా ఆమెను ప్రేమిస్తావు ఏంటి నువ్వు, ఇచ్చోడా రేపు నిన్ను చూస్తుందో ఇంకొని చూస్తుందో నీకేం తెలుస్తుంది అని అంటే, రే అమ్మాయి ఎలాగన్నావు నేను ఒప్పుకొని అంటే, నాకు నచ్చింది అమ్మాయి, నాకు మాత్రం నచ్చలేదు. రే ఏంటో నా పెళ్ళం నీకు నచ్చలేదు ఎందుకు రా, అసలు నచ్చలేదంటో నీకు నచ్చకపోవడమే మంచిది, నా భార్య నాకు నచ్చాలి కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకు నచ్చడం. పెద్ద చెప్పొచ్చాడు నచ్చలేదంట, నాది నీకే నీ కూడా నచ్చడానికి నా భార్యని, అసలు అది కాదురా నచ్చడం కాదు, అసలు నాకు నీకు సరిజోడు కాదురా, నీ పక్కన నుంచి ఉంటే బాగుంది, నీకే మంచి అందగాడు, ఎందుకు అలా చేస్తున్నావు, అమ్మాయి వెంట పడుతున్నావు. రే అమ్మాయి అందరు నీకేం తెలుసు, నా కళ్ళు పెట్టుకు చూడన్నా, నా కళ్ళు పెట్టుకుని వాడి కళ్ళతో మనం చూడలేము, ఆ అందం ఏంటో మనకు అర్థం కాదు, ఆ గొడవ ఏదో వాడి పడని మాట అందుకని పెళ్లి చేసి సాగిందంటారు. ఏమండి ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనలాంటి పనికి మాలలో అందరినీ ఏసయ్య ప్రేమిస్తూ ఉన్నాడండి. అలాగే ఆ పిల్లలు మావాడు ప్రేమించినట్టే దేవదూతలు వచ్చి అడిగారు అనుకోండి, ఆ రంజిత్ ఓషూరి గారిని ప్రేమిస్తావేంటి ఏసయ్య, వాడి కోసం ప్రాణం పెట్టి వాడి కొరకు ఇంత సింహాసనము కిరీటము రాజ్యం, వాడు బతికేంటి అసలు, వాడు అందం ఏంటి, వాడు ఎంత వికారం ఉంటాడు, వాడు వాడు ఆత్మీయ జీవితం ఎంత వికారమైన అంతరంగ పురుషుడు, అష్టావక్రుడు, వికారమైన వాడు, అని ప్రేమిస్తానంటే ఏసయ్యా అని దేవదూతలు అడిగితే యేసుప్రభు ఏమంటాడంటే, రే నా కళ్ళు పెట్టుకు చూడండిరా, వాడు ఎంత అందగాడో నీకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా దేవుని ప్రేమను బట్టి మనము ఆయన ఎంత స్తుతించినా తక్కువేనండి. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఒక్కోసారి అసలు మన సంగతి మనకే అసహ్యం వస్తుంది, అవునా కాదా, మన సంగతి మనకే అసహ్యం. ఏంటి నా హృదయంలో ఇంత చండాలం, ఇంత దౌర్భాగ్యం, ఇంత 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 చీకటి, ఇంత మురుగునీటి కంపు నా జీవితంలో, అసలు నన్ను ఎలా ప్రేమించావు నాయన నువ్వు, రెండోసార్లు అడిగాను నేను. మా అబ్రహాం తాతగారు అనే తాతగారు ఉండేవాడు, మా అమ్మకు పెదనాయన కొత్తపల్లి అబ్రహాం గారు,
ఒక్కడే దేవునితో ఎప్పుడూ 24 గంటలు మాట్లాడకూడదు. పక్క గది నుంచి వింటే ఎవరో మనిషి ఉన్నాడో అనుకోవాలి, 24 గంటలు మాట్లాడుకుంటారు. ఒక రాత్రి ఒక్కడే నులక మంచంలో కూర్చొని, పెద్ద తోట ఉండేది, ఒక 100 ఎకరాల తోట అయితే ఈయనకు 20 ఎకరాలు ఈయనకు వచ్చింది. అందులో కూర్చుంటాడు. ఏంటో ఎందుకో నీకు బాధ, అయ్యో అని అరుస్తున్నాడు మధ్యరాత్రి. మేమందరం అది సమ్మర్ వెకేషన్ కొరకు పోయి తాతగారి తోటల్లో ఉండి అక్కడంతా ఎప్పుడు దినమంతా కోతుల్లాగా మామిడి తోటలు అన్నీ ఉండేవి అన్నమాట. జామ చెట్లు ఎప్పుడు చెట్ల మీదే ఉండి సాయంత్రం దిగేవాళ్ళు. అందరం పిల్లలు పండుకుంటే తాతయ్య గారి గదిలోంచి అర్ధరాత్రి కేక వినబడుతుంది, అయ్యో ఎందుకు నీకు బాధ, ఎందుకో అని. అంటే ఎవరు ఉన్నాను, ఎవరు లేరు, ఒక్కడే కూర్చొని ఖర్చుకు తీసుకొని అడుస్తున్నాడు. ఏంటి తాతయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు, వేసవితో నాయనా ఇప్పుడే వచ్చాడు, నా కొరకు ఎంతెంత చేశాడో నేను అంత జ్ఞాపకం చేసుకుని ఎందుకు ఇంత బాధపడ్డావు నాయన, నా కోసం నా బ్రతుకు నాకే అసహ్యం వేస్తుంది, నీకు ఎలా ఇష్టమైంది నాయన, అర్థం కాదు నాకు, తట్టుకోలేక ఏడుపు వచ్చేసింది ఆయన అని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా, మొదటి యోహాను 3వ అధ్యాయంలో చెబుతున్నాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎటువంటి ప్రేమను అనుగ్రహించను చూడుడి, చూడుడి. కన్సిడర్ వాట్ మ్యానర్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హ్యాత్ షోన్ టు వర్డ్ అస్, ఎంత ఎంత ప్రేమ. దేవుని బిడలారా, ఆ ఉన్నతమైన ప్రేమను బట్టి మనం రక్షణ పొందాం కదా. హేతువు లేని ప్రేమ అని పాట పాడాడు భక్తుడు. ఎవరు మనల్ని తన కొడుకులు కూతుళ్ళుగా చేసుకున్నాడు. మన మీద మంచోళ్ళమని కాదు, ఈ లోకస్తులకు ఉన్నటువంటి చండాలం అంతా మనకు ఉంది. ఇంతసేపు కులపిచ్చింది దుట్టుకున్నాను ఏమండి, మరి ఈ కులపిచ్చుండి అసలు దేవుడు సేవకందుకు పిలిచాడు. నేను నన్నే కనుక సెలక్షన్ కమిటీలో పెడితే వాడిని ఎప్పుడో తన్ని తగిలేసేవాడిని, నువ్వు సేవ చేస్తావుట్రా, దౌర్భాగ్యుడా ముందు నువ్వు ఇదంతా సరి చేసుకుని రా పో అనేవాడిని. కానీ దేవుడు వాళ్ళని కూడా పిలిచాడండి, సేవకు పిలిచాడు, కృపావరాలు ఇచ్చాడు, స్వస్థపరిచే వారికి ఇచ్చాడు, సువార్త కొరకు నియమించాడు, వాళ్ళ ద్వారా కొన్ని ఆత్మను రక్షించుకున్నాడు. నెత్తి కొట్టుకుంటా నేను, అని ఎలాగ నువ్వు వీళ్ళని వాడుకున్నావు, మరి నీలో లోపాలు లేవా అన్నాడు ఒకసారి ఏసయ్య నన్ను, ఉన్నాయి, మరి ఎందుకు ఎందుకు మమ్మల్ని వాడుకుంటున్నావు అంటే ఏసయ్య చెప్పాడు, లోపము లేని వాడిని మాత్రమే నేను వాడుకుంటాను అని గనుక నేను భీష్మించుకుంటే ఈ భూమి మీద ఒక్కడు కూడా నాకు సరైనడు దొరకడు. ఆ కన్యకుమారుడైన యేసు తప్ప ఇంకా లోపరహితుడు ఎక్కడున్నాడు?
ఎవరిని వాడుకున్నా కృపను బట్టే వాడుకుంటున్నాను. ఎవరిని నా ఇంట్లోకి రానిచ్చినా నా కృపే తప్ప సొంత మార్కుల మీద పాస్ అయి వచ్చినోడు ఎవడు లేడు. అందరూ గ్రేస్ మార్కుల మీద కొట్టుకొచ్చిన బాప్తే. నువ్వేంట్రా ఒకరి మీద రంకలేసుకుంటాను? క్షమించుకోండి, కాస్త మెల్లిగా చెప్పాడుకి నీకు ముందు జ్ఞానోదయం అయింది, అదే నా కురిపే ఆడి కాస్త లేటుగా అవుతుంది. అంతేగాని వాడిని ద్వేషించకు. లోపరహితుణ్ణి నేనే ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమించకపోవడం ఏంట్రా అన్నాడు. అప్పుడు కొంచెం మెత్తబడ్డా, లేకపోతే ఒక్కొక్కని అడ్డంగా నరుకుదాం అన్నట్టు ఉండేది అప్పట్లో నాకు. వీడి నెత్తురు ఇప్పటికీ, ఇప్పుడే ఇంత నలిగి నలిగిన తర్వాత ఇంత ఉడుకుడుకున్నానంటే అప్పుడు ఇంకెంత ఉన్నానో మీరు ఊహించుకోండి. భయపడేవాడు ఎవడే నా ముందుకు రావడానికి. తర్వాత దేవుడు నన్ను తన సన్నిధిలో నలగొట్టి మెత్తలు చేశాడు. మెత్తలు చేశాడంటే మీరు ఆశ్చర్యపడు, నువ్వు మెత్త ఉన్నావని ఆయన ఇది ఇదిగా మెత్తగా ఉంటామంటే అంత నక్సలేట్లో లాగా మాట్లాడుతున్నావు ఏమండి? అంటే మెత్తబడిన తర్వాత ఇంత వేడిగా ఉంటే మరి అప్పుడు ఎలా ఉన్నామో చూడండి. దేవుని బిడలారా, ఒక్కొక్కసారి ఆవేశపడతాను, ఎందుకంటే అలాగైనా భయవేసైనా సత్యాన్ని గ్రహిస్తారేమో అని. ఏది ఏమైనా మనము దేవుని పిల్లలమని పిలువబడుటకు దేవుడు ఎటువంటి ప్రేమను అనుగ్రహించను చూడుడి. మనము దేవుని పిల్లలం, దేవుని పిల్లలం అయితే ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలని, రెండవ వచనం చూడండి, ఇప్పుడు మనము దేవుని పిల్లలని మనము ఇక ఏమగుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. ఈ దేవుని పిల్లలమై ఉండుట కాక మరి ఇంకొకటి ఏదో కాబోతున్నామట. ఇక ఏమగుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడ, అంటే ఇంకేదో అయ్యే ప్రోగ్రాంలో ఉన్నాం. ఇంకేదో ఇంకేమవుతాం మరి? ఇలస ఏటికి ఎదురొచ్చి పోటు సముద్రం నుంచి మళ్ళీ నదిలోకి ఎదురొచ్చి పొలస అవుద్దట కదా. ఇలస పొలస అయిందంట అంటే అప్పుడు దానికి ఎక్కువ రుచి వచ్చింది. అలాగ మనం ఇంకేదో అవుతామంట. ఇలస రుచిగా ఉండదు. అదేంటో ఆ నది నీటికి పోటుకు ఎదురొచ్చి అన్ని ఏట్లో నుంచి సముద్రంలో పెట్టి అదేమో సముద్రం నుంచి ఏట్లోకి ఎక్కుతుంది. ఎదురెక్కేసరికి దానికి రుచి వచ్చేస్తుంది. అంత ముళ్ళకంప అయినా వదలలేనంత రుచి అండి. మీకు ఈ ప్రాంతాల్లో పులస ఈస్ట్ గోదావరి ఫేమస్ తెలుసుగా. అలాగా ఏదో ఒకటి అవబోతున్నామంట. బొంగళి పురుగు శీతాకోక చిలుక అయినట్టు, బొంగళి పురుగు ఎంత అసహ్యంగా ఉంటుందో, దాని గూడు కట్టుకుంటుంది లోపల పరిపక్వం అయ్యాక. ఆ గొంగళి ఆ బొంత ఎటుబందు మంచి రంగురంగుల అందమైన సీతాకోక రెక్కలు విచ్చుకొని ఎగురుతుంటే ఎంత అందం అండి, లోకానికే అందం వచ్చిందని అన్నట్టు అనిపిస్తుంది. గొంగళి పురుగు ఎవరైనా ఇష్టపడి ఇంట్లో పెట్టుకుంటారా? చీచి చీచి. అదే మరి సీతాకోక చిలుక మీ తోటలోకి వస్తే అరే ఇది మా తోటలోనే ఉండిపోతే బాగుండు అనుకుంటావు. దేవుని పిల్లలు కూడా ఇప్పుడు మన అందరం గొంగళి పురుగుల్లో ఉండవు. ఇంకేదో కాబోతున్నామట. ఏమవుతామో మరి, అది ఇంకా ప్రత్యక్షపరచబడ లేదు. కానీ ఏదో కాబోతున్నామంటే ప్రిలారా, ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికే దేవుడు తీసుకెళ్తాడు. కానీ ఇంకా తక్కువకైతే కాదు. దేవుడు ఎంత ఉన్నతమైన పదవికి పిలిచాడంటే ప్రిలారా, నేను మీకు వివరించి చెప్పలేను. నా కళ్ళతో నేను చూశాను ఆ మహిమలన్నీ కూడా. వివరించడానికి ప్రయత్నిస్తే ఆ మహిమ భరించలేక, ఆనందం భరించలేక, కృతజ్ఞత దేవుని పట్ల పొంగి గుండె పగిలిపోద్దేమో అని అనిపిస్తుంది. అందుకే ఒక్కోసారి ఎక్కువగా టాపిక్ మీద మనసు పెట్టను. ఎక్కువ అలాగే పెడితే ఏడుపు వచ్చేస్తుంది. గుండె పగిలేలా ఏడవాలని, ఇంత ప్రేమ ఎందుకయ్యా నా మీద ఏడవాలనిపిస్తుంది. అందుకే అలాగ మనసు తిప్పేసుకుంటాను, ఇంకేదో వేరే టాపిక్ ఎత్తుకుంటాను. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమను మనం వర్ణించలేము. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరిచినో
అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం నలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ పాట పాడదామండి. కరములతో మంటారాని కన్నులకు గోచరము కాని, కరములతో మంటారాని కన్నులకు గోచరము కాని, పరమ ఫలము నాకున్నప్పుడు సరపు దొనని ఇక మీదట మనము ఏమి కాబోచున్నాం, ఇప్పుడేమై ఉన్నాము పిల్లలమై ఉన్నాం. అంటే ఇక మీదట అయ్యేది పిల్లల కంటే ఎక్కువ ఎక్కువ. ఏమిటి ఎక్కువ? యెషయా 2:56 అదే మాట ముందుగా ప్రవచనాత్మకముగా వ్రాయించబడింది. గమనించండి, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చదను. దేవుడు అంటున్నాడా, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచ్చుట. అంటే చెప్పండి, కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే మరి శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నా. ఇప్పుడు దేవుని కుమారుడు అనే దానికంటే శ్రేష్టమైన పేరు ఏముందో ఊహించి చెప్పండి నాకు, చెప్పండి. ఏదో ఉన్నది, ఆ పేరు మనకి ఇస్తాడంట ఆయన. దేవుని కొడుకు అన్నదానికంటే ఎక్కువ ఏమిటి? దేవుడే. ఇక దేవుని కుమారుడు అనే పదవి కంటే ఉన్నతమైన పదవి దేవుడు. ఆ పదవి మనకి ఇస్తాడండి, ఊహించండి. ఇక మీరు చేతనైతే ఊహించుకోండి, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. మన మన వల్ల కాదండి ఈ మట్టి బుర్రతో మనకు. అసలు చాలా మందికి సింపుల్ 2 రోజులు 4 గంటలు అర్థం కావట్లేదు. కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. కడబూర అంటే ఆఖరి బూర, ఆఖరి బూరప్పుడు ఎత్తబడాలంటే మొదటి బూరలప్పుడు ఇక్కడే ఉండాలనేది 2 రోజులు 4 అన్నంత సులభమైన సిద్ధాంతం. అదే అర్థం కాదు చస్తున్నారు. కడబూర వదిలేసేయండి. పౌలు క్లియర్గా చెప్పాడు, నీవు పొందే బాప్తిస్మము క్రీస్తు యేసు యొక్క మరణమును సమాధిని పునరుద్ధానమును పోలి ఉండవలే. నువ్వు బాప్తిస్మం పొందే విధానాన్ని చూస్తే ఒక మనిషి చచ్చిపోతే పాతి పెట్టినట్టు వాడు మళ్ళీ లేచినట్టు కనపడాలి. కనుక ముంచడం బాప్తిస్మమే సరి. అది అర్థం కావట్లే, ఎందుకు చిలకరించకూడదు? మరి నీళ్ళు లేని రోజు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలండి? నీళ్లు లేకపోతే ఏం చేయాలి? అరబ్ దేశంలో నీళ్లు ఉండవు, అక్కడ వాడు ఎలా పొందాలి? ఆ దేశంలో ఏదో ఉంటే ఎలాగానే ఒక సిద్ధాంతం చెప్పి నీళ్ళు ఉన్నాకాడు నువ్వు ఎందుకు పొందడం లేదు? ఉన్నాయిగా, నీళ్ళు చదువునుండా, నీ ఊళ్ళో నీళ్ళు ఉన్నాయిగా, పొందు మునుగు. ఇప్పుడు మునుగను, ఎందుకంటే అరబ్ దేశంలో నీళ్లు లేవు అంటారు. ఎంత వెరగండలేపో చూడండి, అక్కడ నీళ్ళు లేకపోతే ఇక్కడ మునక్కుపోవడం ఏంటండి? ఢిల్లీలో వాడు దొంగతనం చేశాడు, నాకు చిక్కరేగింది కనుక నిన్ను తన్నేదా అంటే మీరు ఒప్పుకుంటాడా? మరి వాడు చేస్తే నన్ను తన్నడం ఎందుకండి? అలా ఉందండి సిద్ధాంతం కూడా. అరబ్ దేశంలో వాడు ముంచడం మొదలకుండా ఉంటే దేవుడు అడుగుతాడు, ఎందుకు పొందలేదు నాయన నువ్వు? అంటే నీళ్లు దొరకలేదు తండ్రి అంటే వాడిని క్షమిస్తాడు. నీ నీళ్ళు ఉన్నాయిగా, నీ ఎందుకు పొందు, నీ చేరడం వచ్చింది. ఈ చిన్న చిన్నవి కూడా అర్థం కావట్లేదు. కడబూర అంటే అర్థం కాలే, ముంచడం అంటే అర్థం కాలే. ఇంకా
కొడుకుల కంటే ఎక్కువైన పదవి దైవము అంటే అర్థమవుతుందా? అమ్మ ఓఫీర్ గారు మహారామడాటి దుర్బోధకుడు అండి. మన దేవుడు కావడం ఏంటంటే అపచారం అపచారం తప్పు తప్పు. మనం ఇలాగే ఉండాలి గొంగళి పురుగులు. మనం సీతాకోచిలకలు కావడం ఏంటి అపచారం? ఉన్నాడో అలాగే ఆయన తప్పు. మనం ఇలాగే ఉండాలి గొంగళి పురుగులు. మనం సీతాకోచిలకలు కావడం ఏంటి అపచారం? ఉండిపోనాయనా గొంగళి పురుగు అలాగే. మేము మాత్రం ఉండదలుచుకోవాలి. దేవుడు ఎంత మహిమను ఇవ్వదలుచుకున్నాడో అంత మహిమ నేను పొందదలుచుకున్నా. దేవుడు స్తోత్రం కలిగినగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన తేడాగా ఇస్తుంటే పొందకుండా నువ్వేంటాయా? పిచ్చి పిచ్చోళ్ళకుండా ఏంటి? ఉచితముగా దేవుడిచ్చే మహిమను స్తుతించి కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించి నీ చిత్తము నాయన తీసుకోవడమే. నువ్వేదో పెద్ద త్యాగమూర్తి వైపు వద్దు నాయన, ఇలాగే ఉంటా అంటే అలాగే ఉంది. కర్మను వదిలేస్తాడు ఆయన ఏండి ఉండు. దేవుని బిడలారా, కొడుకులు కూతుళ్ళు అనిపించుకోనుట కంటే పై పదవి దేవుని కూతురు దేవుని కుమారుడు అనే దానికంటే పైన ఉండేది దైవము అని. అందుకే 82వ కీర్తన 6వ వచనంలో మనకు ఆయన పేరు పెట్టాడు. ఏమన్నాడు? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. నేనే మళ్ళీ వాడు వీడు గారు మిఖాయేలు గబ్రియేలు గారు నేనే. భూమి ఆకాశముల పంచభూతముల సృష్టికర్త అయిన నేనే సెలవిచ్చుచున్నాను. మీరు దైవములని నేనే. దేవుని స్తోత్రం కలిగినగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు పిల్లలమై ఉన్నాము. ఇక ఏ మగుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఏ మగుదుము అంటే దైవముల మగుదుము. ఎప్పుడేమో దేవుని పిల్లలము, కానీ యేసు ప్రత్యక్షమైనప్పుడు చదవండి 1 యోహాను 3:2 చదవండి. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుము గనుక ఆయనను పోలి ఉందని. ఆయన ఎలాగున్నాడో అలాగే ఆయనను చూస్తాము గనుక. ఆయన ఎలాగున్నాడో మనం అలాగే ఉంటాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము చూతుము గనుక ఆయనను పోలి ఉంది అని చెప్పి 3వ వచనంలో ఆయన యందు ఏ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు. అది అసలు ప్రసంగ మూల పాఠం. అది ఆయన యందు ఏ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు. ఏ నిరీక్షణ? ఆయనను పోలి ఉండు అనే నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన ఏలాగు పవిత్రుడై ఉన్నాడో ఆయన ఉన్నంత పవిత్రుడుగా తన్ను తాను చేసుకుంటాడు. దేవుని బిడలారా, ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయనను పోలి ఉండుము అంటే ఆయన పోలి ఉండుటంటే ఏమిటో తెలుసా? 2 ఏరియాస్ 2 విషయాలలో 2 పరిధులలో మనకు దేవుని పోలిక వస్తుంది. మొట్టమొదట ఫిలిప్పీ పత్రిక 3:21 చూడండి. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన తన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. అందరూ చెప్పండి, యేసు ప్రభువు నా దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. ఇప్పుడు మనకున్న శరీరము ఏం శరీరం? ఇది దీన శరీరం. ఇది చాలా దీనమైన బలహీనమైన శరీరం. వర్షంలో నానితే జలుబు చేస్తుంది, ఎండకు తిరిగితే ఎండదెబ్బ, ఎండలోకి వెళ్లకుండా వసారాలు కూర్చున్నా వడదెబ్బ తగులుతుంది. ఏమండి 4 పూటలు వరుసగా భోజనం మానేస్తే నీరసం వస్తుంది కదా. ఈ శరీరం చాలా దీన శరీరం. ఎప్పుడు జబ్బులు నొప్పులు
రెండు మూడు గంటలు సరిగ్గా మనకు నీళ్లు దొరకకుండా ఉంటే నాలుక పిడిచి కట్టుకుపోతుంది. చాలా దీనమైన శరీరం. ఈ దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపముగా, యేసుప్రభు దగ్గర ఉండే ఏం శరీరం? మహిమగల శరీరం. ఎటువంటి శరీరం అంటే ఆ శరీరానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ గోడ ఉంటే గోడలో ఉండి అవతలికి వెళ్ళిపోతారు. అంటే గాలిలాగా చాలా బలహీనంగా ఉంటాడేమో, అందులో కూడా వెళ్ళిపోవడం అంటే చాలా పలసన శరీరం అనుకోకండి. ఒక్క బుద్ధి ఇచ్చాడంటే భూలోకం మీద హెవీ వెయిట్ బాక్సర్ కూడా మంచిని అడగకుండా టపా కట్టేస్తాడు, అంత బలం ఆ శరీరానికి. గోడలో కూడా వెళ్ళిపోయి అవతల ఇవతలకు వస్తున్నాడు, ఏమి దొరకకుండా గాలి ధూళిలాగా ఉంటాడేమో అనుకున్నారు. యేసుప్రభు వారు అన్నారు, నా దగ్గరికి రండి, నేను భూతాన్ని కాదు, నా చేతులను పాదములను పట్టి చూడు, నా ప్రక్కలో గాయం, నా చేతుల్లో గాయం. అరే దొరుకుతున్నాడు, నేను భూతాన్ని కాదు. శిష్యులారా, భూతమునకు నాకు ఉన్నట్లుగా ఎముకలు మాంసము ఉండవు. అంటే యేసుప్రభుకి ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. మరి ఎముకలు మాంసం ఉంటే దాంట్లో కూడా ఎలా వెళ్ళిపోయావు? మరి అదే మహిమ శరీరం అంటే. తలుచుకుంటే అది టాంజిబుల్గా అంటే దొరికేలాగా తయారవుతుంది, గట్టిగా ఉంటుంది. లోపల ఉన్న ఆత్మ ఉద్దేశ్య ప్రకారం ఈ శరీరం తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే మన ప్రియులారా, దేవతలు కామరూపధారులు అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే అతడు తలుచుకుంటే పక్షిలాగా మారిపోతాడు, ఎగురుతుంటాడు, మళ్ళీ తలుచుకుంటే మనిషి అయిపోతాడు, అంతలోనే గొర్రెపిల్ల అయిపోతాడు, అంతలోనే ఏనుగు అయిపోతాడు, అంతలోనే మాయమైపోతాడు, ఏమి ఉండదు. అరే ఏడు ఇక్కడ ఇప్పుడే ఉన్నాడుగా అనుకుంటే లేవు, మళ్ళీ అంతలోనే ప్రత్యక్షం అవుతాడు. అంతవరకు అక్కడ ఇలాగ ఇలాగంటే ఏమి ఉండదు, అంతలో ప్రత్యక్షం అవుతాడు, తగులుతాడు చేతికి గట్టిగా. అటువంటి మహిమగల శరీరం ఎవరికి ఉంది? యేసుకు ఉంది. యేసు ప్రభుకున్న ఎటువంటిది? మహిమగల శరీరం. మనకున్నట్టు మనకున్న శరీరం దీన శరీరం. ఈ దీన శరీరము ఆ మహిమగల శరీరము వలె ఆయన మార్చును. ఎలా మార్చగలరండి? ఇనుమును బంగారం చేయగలరా? మరి ఎలా చేస్తారు ఈ మట్టి శరీరాన్ని ఆ మహిమ శరీరంగా ఎలా మారుస్తారు అని ప్రశ్న వస్తుందని చెప్పాడు. సమస్తమును తనకు లోబరచుకున్న జాలిని తన శక్తిని బట్టి. యేసు ప్రభు యొక్క శక్తి పేరేమిటి? సమస్తమును లోబరచుకున్న జాలిని శక్తి. ఆయనకుంది కనుక ఆ శక్తిని వినియోగపరిచి ఈ మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చేస్తాడు. ఇది మన నిరీక్షణ. ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది కార్యం? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మహిమ శరీరాలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను పోలి ఉండము అనేది శరీరంలో మాత్రమే కాదు, ఆయనను పోలిన వ్యక్తిత్వం కూడా మనం కలిగి ఉండాలి. నేను మీకు ఒక విషయం చెబుతున్నా, అంతరంగమందు కల్మషములన్నీ కడుగబడనివాడు స్వార్థము, ధనాపేక్ష, ద్వేషము, కపటము, పగ, మత్సరము కలిగినటువంటి మనిషికి ఆ మహిమగల శరీరం ఇచ్చేస్తే వాడు ఏమవుతాడు తెలుసా? రెండవ లూసిఫర్ అవుతాడు. కాడు ఎందరి మీద మనకు పగ ఉంది, తలుచుకుంటే మాయమైపోయే శరీరం ఇచ్చాడనుకోండి, అదృశ్యంగా వెళ్ళిపోయి కత్తి తీసుకుని ఆ డొక్కలో పొడిచి వచ్చేసి ఇంట్లో ఎరగట్టు పడుకోవటమే. అంతెందుకండి మర్డర్ చేసేవాడికి అనవసరం? ఈ స్థితిలో మనకు మహిమ శరీరాలు ఇచ్చాడంటే మనలో చాలామంది ఆకలేస్తోంది, దుర్మార్గుడు ఇంకా ప్రసంగం ముగించట్లేదని అంతర్ధానం అయిపోయే అవకాశం ఉంది. అసలు అందుకే దేవుడు ఇంకా మహిమ దేహాలు ఇవ్వట్లేదు ప్రసంగిలో పరువు కాపాడడానికి. రెండో రాకంలో ఇస్తాడు మహిమ శరీరం, అప్పుడు మేము కూటాలు పెట్టాం, మీరు మాయమయ్యే అవకాశం అవసరం ఉండదు. కనుక
మహిమ శరీరము, యేసు వంటి ఉన్నతమైన మహిమ కలిగిన శరీరమును, ఉన్నత స్థాయికి చెందిన మహిమ దేహం మనం దాల్చాలంటే యేసు యొక్క అంతరంగము ఎంత పవిత్రము, మన అంతరంగం అంత పవిత్రం కావాలి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అందుకే ఏం చేస్తాడంటే తన్ను పవిత్రుడిగా చేసుకుంట యందు నిమగ్నమై ఉండును. రెండవ రాకడ కొరకు ఆశగా కనిపెట్టుచున్న మనం, యేసు వచ్చినప్పుడు మహిమ శరీరం దాలుస్తామని నిరీక్షణ కలిగిన మనం ఏం చెయ్యాలి? యేసు వంటి దేహము దాల్చుటకు యోగ్యులుగా మనం సిద్ధపడాలి. రెండవ రాకడకు సిద్ధపడుట అనగా అర్థం ఏంటంటే మహిమ శరీరము దాల్చుటకు సిద్ధపడుట. రెండవ రాకడ కొరకు సిద్ధపడడం అంటే అర్థం ఏంటి? మహిమ శరీరము దాల్చుటకు సిద్ధపడుట. మహిమ శరీరం దాల్చడానికి ఎలా సిద్ధపడాలి? యేసు ఎంత పవిత్రుడుగా ఉన్నాడో అంతగా మనల్ని మనము పవిత్రుడుగా చేసుకోవాలి. యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు అనగా అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఆయన సిగరెట్ తాగడు, సినిమాకి వెళ్ళడు, సానికొంపకి వెళ్ళడం అర్థమా? అదే యేసు సిగరెట్ తాగుతాడా? మరి తాగుతాడా తాగడా అనుమానంగా చూస్తారు. ఏమిటండి, ఏమో ఇన్ని మర్మాలు చెప్పావు నాయన, అది కూడా మర్మం నిరూపించేలాగా ఉన్నావుని వాళ్ళకం చూస్తుంటే అప్పుడప్పుడు తాగుతాడని. ఇక ఈ పొట్టుకైతే ఏం పెట్టుకున్నా ప్రయోజనం లేదండి. అదే ఆయన కిందకు నోరు మూసుకో, ఆడితో కష్టం. ఏం చెప్పినా తప్పంటాడు. అనవసరంగా చిక్కుపోవటం ఎందుకు అండి? దేవతలు మహిమరూపులు, కామరూపులు, అప్పుడప్పుడు పొట్టోళ్ళు అవుతారు, అప్పుడప్పుడు పొడుగోళ్ళు కూడా అవుతారు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, యేసుప్రభు సిగరెట్ తాగుతాడు లేదా? తాగడా? సినిమాకి వెళ్తాడా? నాకు చిన్నప్పుడు ఒక డౌట్ వచ్చిందండి. నిజంగా నాది ఇది డిఫెక్టివ్ బ్రెయిన్ లేకుంటే వేరే గ్రహం నుంచి పెట్టాడో తెలియదు, కానీ ఎవరికి రాని డౌట్లు నాకు వచ్చాయి. నేను నా చిన్నతనంలో మా కుటుంబం పెంతకోస్తు సంఘ సభ్యులండి. ఇంట్లో రేడియో ఉన్నా కూడా పాపమే, రేడియో పాట పెట్టుకుంటే తోలు ఒలిచినంత పనిచేసేది మా అమ్మ. రే ఏంట్రా జాగ్రత్త, ఆమె ఎప్పుడూ న్యూస్ టైంలో పెట్టుకొని వింటుంది, తర్వాత పైన పెట్టేస్తుంది, సినిమా పాటలు వినకూడదు. ఇక సినిమాకి వెళ్ళడం ఎవరు వెళ్ళిస్తారు? రేడియో, రేడియోలో సినిమా పాట వింటేనే తప్పయ్యే. సినిమాకి పోతానమ్మా అంటే ఆ రోజు భర్త పూజ, ఎరా సినిమా కావాల్సి వచ్చిందా నీకు అని తంతుంది. గనుక ఇక ఎందుకమ్మా సినిమా చూడకూడదా? చూడకూడదా తప్పు. ఒకరోజు నాకు డౌట్ వచ్చింది, ఆయన దృష్టికి కనబడకుండా దాగల సృష్టి ఏదైనా ఉన్నదా అని పాస్టర్ గారు ప్రసంగం చేశారు. దేవుని కన్ను లోకమందంతా సంచారం చేయుచున్నది, దేవుడు చూడని విషయం ఏదన్నా ఉందా అమ్మా లోకంలో? లేదురా, అన్నిటినీ చూడగలడు. అవునా? అయితే మరి బహుశా ఆయనకు అనుకోకుండా సినిమాలు కూడా కనబడుతూ ఉండొచ్చు కదా. కనుక ఇప్పుడు చెప్పండి, దేవుడు సినిమా చూస్తాడో చూడ? చూస్తారా? చూడ్డా చూడ్డా. అదేంటండి, అసలు బైబిలే చెప్తుంటే ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది, మాకు కనబడకుండా దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? భూమి ఆకాశములందంత నిండి ఉన్నవాడను నేను కానా అన్నాడుగా. మరి సినిమా హాల్లో తప్ప అంతటా ఉన్నాడేంటి ఆయన? అక్కడ ఉన్నాడా లేదా? చూస్తాడు లేదా? ఏంటో మీరు అసలు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మీరందరూ. ఇతను దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటండి? సినిమాకి వెళ్ళడు, సిగరెట్ తాగుడు, కళ్ళు కాంపౌండ్కి వెళ్ళడు అని అర్థమా? అది ఎలా ఆయనకు అవసరం లేదు సిగరెట్ ఆయనకి? ఎందుకండి? ఈ లోకంలోనే మంచోడైన కూడా అది తాగకూడదు అనుకుంటాడు. తాగే వాళ్ళు కూడా
బలహీనతగా ఉంది పాస్టర్ గారు ప్రార్థన చేయని మానుకుందామని అనుకుంటున్నానని అంటారు. ఇది చాలా మంచిది, ఇది ఆరోగ్యములకు మేలుకరం, నేను ఇక్కడ తాగేదాను అని అనుకోడు. తాగేవాడు కూడా ఏమంటాడు, మానుకుందామని ఉందయ్య గారు ప్రార్థన చేయండి, మానేద్దాం అనుకుంటున్నాను చేత అవ్వట్లేదు అంటాడు తప్ప ఇది మంచి కార్యము అని ఎవరంటారు? ఎవరండు గౌరవనీయులైన వారు ఎదురుకుండా వస్తే సిగరెట్ తాగేవాడు వెనక్కి పెట్టు, నమస్తే సార్ బాగున్నారా అంటాడు ఎడం చేత్తో. ఎందుకు? ఇది మంచిది కాదనే ఇంగిత జ్ఞానం ఉంది. దాని మీద ఆర్గ్యుమెంట్ వద్దు. మనమే మంచోళ్ళు అయిన వాళ్ళు తాగరు, ఆయన ఎందుకు తాగుతాడు సిగరెట్ తాగడు? సినిమా తెర మీద బొమ్మలు కూడా జరుగుతుండడం ఆయనకు తెలుసు, కానీ పట్టించుకోవడం అన్నమాట. దేవుడికి కనబడుతూనే ఉంటాయి అన్నీ, ఎవడెవడెక్కడ ఏమేమి పాపం చేస్తున్నాడో తెలుసు, కానీ మైండ్లోకి ఎక్కనే కదా ఆయన. ఆ పరిపక్వత ఆయనకు ఉంది. ఆ బొమ్మలను చూడు, ఈ కూసున ఊళ్ళో నా దాసులు ఎందరున్నారని లెక్కేసుకుంటాడు. అందుకోసం ఆయన సినిమా హాల్లో కూడా ఉంటాడు. ఇందులో ఎవడని వస్తాడా? కనుక దేవుడు ఈ త్రాగుడు కళ్ళు కాంపౌండ్ విస్కీ క్లబ్ తాగుడు క్లబ్బులు దేవుడికి అవసరం లేదు. మరి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులు ఉండాలి అంటే అర్థం ఏంటి? నాకు చెప్పదు ఏంటండి, కొంతమంది క్రైస్తవులు ఈ మధ్య నేను పరిశుద్ధంగా ఉన్నానండి, సిగరెట్ తాగని వాళ్ళు వ్యభిచారం చేయని వాళ్ళందరూ పరిశుద్ధులనేనా? శరీరంతో పాపం చేయకుండా ఉండాలంటే ఎవడైనా ఉంటాడండి, లోక సంబంధులు లేరా? కానీ విగ్రహారాధకులు క్రీస్తుని అంగీకరించని వాళ్ళు జాగ్రత్తలు విచారణలు చేయకుండా ఒక భార్యను చేసుకుని కట్టుబడి పవిత్రంగా బతికేవాడు లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? అందరూ వ్యభిచారం చేస్తున్నారేంటి? అందులో కూడా నీతిగా భయం భక్తి కలిగి ఉండేవాళ్ళు కొందరైనా ఉన్నారు. అలా అనుకోక అందులందరూ పాపాలు చేస్తున్నారని, శరీర సంబంధమైన పాపం చేయకుండా ఉండే అన్యులు ఉన్నారు, శరీరంతో భయం విడిచి పాపం చేసే ప్రసంగికులు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇందులో ఉన్నారు, మంచోళ్ళు అందులో కూడా ఉన్నారు. కనుక అసలు పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఏదో నేను శరీరంతో పాపం చేయలేదు కనుక ఉద్ధరించేశాను, బాగుపడ్డాను, నేను పెద్ద గ్రాడ్యుయేట్ అయిపోయాను, పరిశుద్ధున్న అయిపోయాను అనుకోకండి. పవిత్రత అనగా హృదయ సంబంధమైన పవిత్రత. దేవుని బిడలారా, ఆ మహిమ శరీరము దాల్చవలనంటే క్రీస్తుకు కలిగినంత పవిత్రత అంతరంగములు మనకు కలగాలి. అప్పుడు క్రీస్తు కలిగిన మహిమ అంతస్తులు మనం కూడా మన మహిమ శరీరాన్ని మనం పొందగలుగుతాం. 2 కొరింథీ పత్రిక 7:1 అంటాడు, ప్రియారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మనము కూడా దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే పవిత్రులంగా చేసుకుందాము. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా. శరీరమునకు అంటిన కల్మషం అంటే ఈ మత్తు పదార్థములు, పొగ త్రాగడము, శరీర వ్యభిచారము, జాగ్రత్త, ఇవన్నీ శరీరమునకు అంటిన కల్మషాలు. అవి అనుకుంటే సరిపోయింది అనుకున్నారు. ఆత్మ కంటిన కల్మషములు అదేంటి? అసూయ, ద్వేషము, కపటము, వేషధారణ, మత్సరము, మరి ఇవన్నీ అది కూడా కడుక్కుంటేనే మహిమ శరీరానికి మనం యోగ్యము. ఆత్మకు కలిగిన కల్మషం. దాని సంగతే మొదటి పేతురు 2 అధ్యాయంలో చెబుతాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కోపమును, ద్వేషమును, దూషణ మాటలను, అల్లరిని, వేషధారణను, కపటమును మాని కొత్తగా జన్మించిన శిశువుల వలె అన్నాడు. అండి నిర్మలమైన వాక్యమును పాలన అపేక్షించండి. దేవుని బిడలారా, ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఈ బోధే లేదండి. సినిమాకి వెళ్ళొద్దని బోధ చేస్తారు, సిగరెట్ తాగొద్దని బోధ చేస్తాడు, కానీ అసూయను మానుకొనుడి, అసూయ, మత్సరము,
ద్వేషము కపటము నీలో ఉన్నట్లయితే మహిమ శరీరము నీకు దక్కదు అనే బోధ ఈనాడు సంఘాల్లో లేదు. అందుకే క్రైస్తవుల నిన్న మత్సరం, కుళ్ళు, అసూయ, ద్వేషం, కపటం, వేషధారణ, ద్వంద్వ జీవితాలు. మహాత్మా గాంధీ గారు అన్నారండి, నీ మనస్సులో ఏ భావం అయితే ఉన్నదో దాని ధైర్యం నా పెదవులతో చెప్పడానికి నీవెన్నడూ భయపడొద్దు. ఒకవేళ బయటకు చెప్పడానికి భయం వేస్తుంటే లోపల కూడా దాన్ని ఉండనివ్వద్దు. లోపల నుంచి చెరిపేసుకో. లోపల నుంచి చెరిపేసుకోవడం నీకు చేత కాకపోతే ఆ భావాన్ని బయటకు చెప్పేసేయి. నీ పెదవుల మీద మాటకు, గుండెల్లోని మాటకు తేడా రాకూడదు అన్నాడు. ఎవరన్నారు? మహాత్మా గాంధీ. ఆయనలో పరిశుద్ధాత్మ లేదు, అన్యుడే, లోక సంబంధి, అంత ఉన్నతమైన నీతి చెప్పాడు. మరి మన నీతి అంతకంటే ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఆలోచనకు మాటకు చేతకు తేడా రాకూడదు. మనస్సులో ఏముంటే పెదాల మీద అదే ఉండాలి, పెదాల మీద ఏముంటే ఆచరణలో అదే ఉండాలి. త్రికరణ శుద్ధి అన్నారు దీన్ని. మనోవాక్కాయ కర్మల యందు ఒకే భావం ఉండవలే. దాన్ని ఏమంటారంటే త్రికరణ శుద్ధి. మనస్సు నందును, వాక్కు యందును, కర్మ యందును, మనోవాక్కాయ కర్మల యందు ఒకే భావం ఉన్నవాడే వాడు పరిపూర్ణుడు అని హిందూ ధర్మశాస్త్రాలు చెప్పినాయి. మరి సృష్టికర్త యొక్క రక్తం ముందు కడుగబడి సృష్టికర్త యొక్క ఆత్మను కలిగిన మనం మనోవాక్కాయ కర్మల యందు ఏకరీతిగా ఉండకూడదా? ఒక అన్ని తెలిసి నీతి మనకు తెలియపోతే ఎలాగండి మనం ఆ పరలోకానికి వెళ్ళేది? అన్యుల నీతి కంటే మన నీతి ఇంకా దిగదూడిపోయిపోయింది. అన్యుడికి తెలిసినంత నీతి మనకు తెలియట్లేదు. మళ్ళీ డబ్బా కొట్టుకోవడం, సియోను పాటలు సంతోషముగా పాడుచు పాతాళం పోయేదము. పరలోకానికి కాదే వెళ్ళేది, ఎక్కిపోవడం కాదు, దిగిపోతాడండి. ప్రతివాడు లోపల మీద కల్మషము, అసూయ. మనకు చిట్టని బోధకుడు నీతిని అండి అనుకోండి, జనం విరగబడి వచ్చారంటే వీడి హృదయం భగ్గున మండుతుంది. జనం పలసపలసగా ఉండాలి, సరిగా రాలేదనుకోండి, అప్పుడు ఈ బోధకుడికి మనసు హాయిగా చల్లగా ఆహ్లాదంగా ఆహా దేవానికి స్తోత్రం హల్లెలూయా అనుకుంటాడు వీడు. ఎవడో కింద పడితే చూసి నవ్వే చొప్పనాటి బుద్ధి వీడు. మళ్ళా పెద్ద ఆత్మ అభిషిక్తుడు, రెవరెండ్ 22 ఏమండి, ఎవరెవరండి, వీడు పూజారుడా, వీడు దైవజనుడా? ఎవడుకు అవమానం అయితే చూసి నవ్వేవాడు వీడా? ఒక లోక సంబంధం అలా చేయడే. మళ్ళీ ఎవరికి వాడే నాగరిని ఎత్తబడే సంఘం, మిగతా వాళ్ళందరూ విడవబడతారు. ఎత్తబడే సంఘం కాదు, యేసు రాకడలో అనేది మొత్తబడే సంఘం, తర్వాత కిందికి దించబడే సంఘం. ఎత్తబడే సంఘం అంటే యేసు ఎంత పరిపూర్ణుడో అటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వం మనం అలవరుచుకోవాలి. మన స్వభావము ఆయన స్వభావముగా మారిపోవాలి. దయచేసి కొలస్సీ పత్రిక 3:10 చదవండి. ఒకనితోనొకడు అబద్ధమాడకుడి, చదివేశాను ముగించేస్తా దాంతో. ఒకనితోనొకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అజ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని. కొంచెం ఆగండి, నాతో పాటు వల్లిస్తారా? దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము అని అంటే అర్థం ఏంటి? ఒకనొక నవీన స్వభావం ఉన్నది, దాన్ని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు. ఈ నవీన స్వభావమునకు ఒక లక్షణం ఉన్నది.
అదేం లక్షణం అంటే దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున ఇది దినదినము నూతన పరచబడుచు ఉన్నది. నన్ను ఎవరైతే సృష్టించారో ఆయన వలె నేను మారాలని అనుకుంటుంది ఈ నవీన స్వభావం. దానికి ఉండే సహజ గుణ లక్షణం అది. ఆ స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు అన్నాడు. మీరు ధరించుకున్న నవీన స్వభావము యొక్క గుణము ఏమిటంటే నానాటికి నానాటికి అది రూపాంతరము పొంది రోజు కాస్త మార్చబడి ఆఖరికి తను ఎవరైతే సృష్టించారో ఆ దేవుని పోలికగా అది సంపూర్ణంగా మార్చబడుతుంది. అలా సంపూర్ణంగా తను సృజించిన వాడి పోలికలోకి వచ్చేదాక అది తృప్తి చెందదు, మార్పు చెందడం ఆపదు, చతికిల పడిపోదు, ఇంకా మారుతూనే ఉంటుంది. అటువంటి స్వభావం మీరు ధరించుకొని ఉన్నారు. అమలులోనూ మార్చబడదము అనేది మన యొక్క నిరీక్షణ. మన నిరీక్షణ అంటే యేసు ఉండు చోట మనమును ఉండులాగున అన్నాడు చూశారు. యేసు ఉండు చోట మనమును ఉండులాగున అంటే అర్థం ఏంటంటే యేసు ఉండే చోట మనం ఉండాలంటే యేసు ఉన్నటువంటి అంతస్తులో మనం ఉండాలి. మనం మారకుండా పరిశుద్ధులం కాకుండా అసూయాగ్రస్తులమై ఆత్మ కల్మషములన్నీ అలాగే దాచుకొని అంటే మన ఆత్మ కల్మషములు అంటూ ఉన్నాయి మనకు తెలుసు. ఎవరైనా చెప్పండి నాలో నా ఆత్మ ఏ కల్మషము లేకుండా పరిశుద్ధముగా ఉన్నది అని చెప్పగలుగుతారు ఎవరైనా? నేను జాగ్రత్తం చేయటం లేదని చెప్పేసి క్రైస్తవులను చూస్తే నాకు సిగ్గు వస్తుంది. మీరు ఇంకా ఆ లెవెల్లో ఉన్నవుట్రా అనిపిస్తుంది. జాగ్రత్తం చేయకపోవడం నీకు గర్వకారణం కాదు. అందరూ కూడా చేయకుండా ఉంటాడు. నువ్వు ఎలాగో చేయడానికి వీలు లేదు. కళలో కూడా చేయొద్దు. జాగ్రత్తం చేయకుండా ఉంటాం కాదు, అసలు మోహపు చూపే చూడొద్దు అన్నాడు. ఇంకా నువ్వు శరీరంతో చేయటం ఏంటి? మోహపు చూపు చూస్తేనే అక్కడనే అప్పుడే వ్యభిచరించిన వాడు అన్నాడు. ఇక మళ్ళా నువ్వు శరీరంతో చేసే నాకు పర్మిషన్ ఉండేది. అసలు కళలో కూడా తలంచుకోకూడదు, అసలు ఆ మాట చెప్పకూడదు. నేను జాగ్రత్తం చేయట్లేదు ఫలానా రోజు నుంచి అని క్రైస్తవుడు చెప్పుకుంటే నాకు అనిపిస్తుంది వీడు ఏంటి ఇంకా ఎల్కేజీలో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. నువ్వు చేయొద్దు, అది చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నేను త్రాగుడు మానేశాను, మానేస్తే అది నీ ఆరోగ్యానికి మంచిది. ఎవరు నిద్రించావు? అయితే నువ్వు యేసుక్రీస్తు అయిపోయినట్టేనా? ఈ త్రాగని వారు మేమేదో పరిశుద్ధులం అనుకున్న వాళ్ళందరూ కలిసి ఈనాడు దేవుని సేవను పాడు చేస్తున్నారు. ఎందుకంటే అసూయ ఒక గొప్ప దైవజనుడు. పేరు చెప్తే మీరు అదిరిపోతారు. పేరు చెప్పండి. గుంటూరులో నా మీటింగ్ జరుగుతున్నాయి. అయ్యగారు మీరు కూడా రండి, ప్రార్థన చేయండి, మీ ఆశీస్సులు కావాలని వెళ్ళటానికి నా శిష్యులు వెళ్ళారు. ఆయన నా తాత లాంటి ఆయన, నా వయసు మనవలు ఉన్నారు ఆయన. ఆ మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యగారు మీటింగ్స్ ఉన్నాయి ఏసీ కాలేజీలో, మీరు కూడా రండి అని పంపించారు. అలాగే నాయన ప్రార్థన చేస్తాను, మంచిదే యవనస్తులు మీరు మంచి సేవ చేస్తున్నారు, సంతోషం, దేవుడు దీవించాలి. ఇంతకు ఎవరినైనా స్పీకరు రంజితోరా ఇతను ఎందుకయ్యా పిలుస్తున్నారు అంటే ఎందుకు పిలవకూడదు అంటే ఈయన ఒక్కడే దొరికాడా మీకు, ఇంకెవరినైనా పిలవండి ఇతను తప్ప అన్నాడు. అంటే ఈయన ఒకడు మాత్రమే ఎందుకొద్దు అని వీళ్ళను, ఇంకెవరినైనా పిలిస్తే అభ్యంతరం లేదు, ఈయన ఒకడు మాత్రమే ఎందుకు అభ్యంతరకరం? ఆ ఏమి లేదు నాయనా. ఇంగ్లీష్లో ఇదే మాట, హీ మేక్స్ అస్ ఆల్ అపియర్ లైక్ ఫూల్స్. మమ్మల్ని అందరినీ బుద్ధిహీనులాగా కనబడేలాగా చేస్తాడు ఆయన స్టేజ్ మీద. అంటే నా శిష్యుడు అడిగాడంటే అన్న ఎప్పుడన్నా అలాగ అన్నాడా? నేను కాక మిగతా బోధకులందరూ బుద్ధిహీనంగా అన్నాడు ఎప్పుడైనా? అంటే అనడు కానీ వచ్చెళ్ళిపోయాక ప్రజల్లో ఆ అభిప్రాయం ఏర్పడుతుంది. అంటే
నా శిష్యుడిని మా అన్నయ్య తప్ప. అంటే ఆయన తప్పు కాదనుకో, కానీ చూస్తా చూస్తా మా పరువు పోతుంది కదా, అతను ఎలా ఎన్కరేజ్ చేయటం? అప్పుడు అన్నాడట, మీరేమో ఇలాగ అంటున్నారు అన్నయ్య మీద, అన్నయ్య ఎక్కడెక్కడ ప్రసంగిస్తున్నాడో మీ పేరెత్తి చెప్పి మీ పాటలు పాడి మీ కొరకు ప్రార్థన చేయమని చెబుతున్నాడు. మీ మీదేమో ఆయనకు తండ్రి అన్న గౌరవం, గురువు అన్న గౌరవం అంటున్నారు అన్నయ్య మీద, అన్నయ్య ఎక్కడెక్కడ ప్రసంగిస్తున్నాడో మీ పేరెత్తి చెప్పి మీ పాటలు పాడి మీ కొరకు ప్రార్థన చేయమని చెబుతున్నాడు. మీ మీదేమో ఆయనకు తండ్రి అన్న గౌరవం, గురువు అన్న గౌరవం, ఆయన నా గురువు అండి, ఆయన కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాడు. మీరేమో ఆయన మీద ఇలా వెనక గోతులు దొవుతున్నారా? అలాగనైనా నన్ను గురించి అభిమానంగా మాట్లాడతాడా? అంత పక్వమైపోయిన దైవజనుడిలోనే ఏముంది? అసూయ, అసూయ. అటువంటి కల్మషం ఏ రవ్వంత ఏ మూలన నీకు అంటూ ఉన్నా యేసుకు కలిగిన మహిమ శరీరము లాంటి శరీరం నీకు దక్కదు. ఆయన యందు ఈ నిరీక్షణ కట్టుకున్న ప్రతివాడు ఏం చెయ్యాలి? యేసు ఎంత పవిత్రుడో అంతగా మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి పోలిక మనకు రెండు విషయములలో మనకు కలుగుతుంది. మొట్టమొదటిది శరీర విషయంలో ఆయన వంటి మహిమ దేహం మనకు రావాలి. స్వభావ విషయంలో కూడా ఆయన వంటి పవిత్ర స్వభావం మనకు రావాలి. ఈ రెండిట్లో ఒక భేదం ఉంది. శరీరము మహిమ శరీరముగా మార్చబడుటేమో ఒక క్షణములో కడవూరం రోగగానే నిమిషంలో ఒక రెప్ప పాటన మనకు తెలియకుండా జరిగిపోతుంది. శరీరం మహిమదేహంగా మారిపోవడానికి టైం ఎక్కువ అక్కర్లా, ఒక్క నిమిషంలో రెప్పపాటున టకీమని మారిపోదు. ఈ క్షణం మట్టి శరీరం, మరుక్షణం మహిమ శరీరం, మారిపోద్ది అంతే. కానీ స్వభావ మార్పుకు ఒక జీవితకాలం పడుతుంది. మన మట్టి శరీరం మహిమ శరీరముగా మార్చబడ్డానికి ఒక క్షణం చాలు. మన మురికి స్వభావం యేసు యొక్క పరిశుద్ధ స్వభావముగా మార్చబడటానికి ఒక జీవితకాలం పడుతుంది. దాని కొరకు మన కృషి అవసరం, దేవునికి మనం కూడా సహకరించడం అవసరం. మనం ఆశించాలి, ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. అనుదినము మనము దావీదు అనే ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నాలో లేకుండా తొలగించు, నిత్య మార్గము నన్ను నడిపించమని ప్రార్థించాలి. ఎంతో ఉపవసించి ప్రార్థిస్తే తప్ప ఆత్మ కంటిన కల్మషం తొందరగా వదలదు. మహాప్రసంగికులకే వదలడం లేదే, ఎలా వదులుతుందండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ప్రభువా నా ఆత్మ కంటిన ప్రతి విధమైన కలుషం నుండి నన్ను విడిపించు, నన్ను పవిత్రునిగా చేయి. నీకు ఉన్నంత పవిత్రత నాకు కావాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థన ప్రతివారు ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడినావు నాయన, నీకు స్తోత్రం. నన్ను పరిశుద్ధపరచు తండ్రి. నాలో ఎంతో మూఢత ఉన్నది, ఎంతో బుద్ధిహీనత ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దైవమా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నిరీక్షణ నాకిచ్చా, ఉన్నతమైన నిరీక్షణ తండ్రి. కొడుకులు కూతుళ్ళు అనిపించుకోవడం కంటే మరి శ్రేష్టమైన పేరు దైవములు అనే పేరు నాకు ఇచ్చావు. దేవునితో సమానమైన మహిమ దేహం ఇస్తానన్నావు. ఎంత ఉన్నత నిరీక్షణ నామందించావు తండ్రి. ఆ నిరీక్షణ సఫలం కావడానికి మాకు యోగ్యత దయచేయి. ఉట్టి ఆశలు పెట్టుకుంటే అడియాసలైపోతే నాయన, ఆశపడి భంగపడుట కాదు, నిజముగా నేను దైవము అనిపించుకున్నటకు యోగ్యుడనగుటకు సహాయం చేయి, యోగ్యురాలన్నగుటకు సహాయం చేయమని ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకిక గత్యంతరం లేదు. ఏదో ప్రసంగాలు విని బాగుందని వెళ్ళిపోయి ఎంతకాలము జీవితం గడుపుతావు? ఎంతకాలము నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? పశ్చాత్తాప హృదయము కలిగి
ఉపవాసం ఉండి దేవుని సారం మీద మోకరించు. ప్రభువా నన్ను సరియైన పాత్రగా చేయుము తండ్రి, నన్ను పవిత్రమైన పాత్రగా తయారు చేయి తండ్రి, నన్ను ఘనమైన పాత్రగా తయారు చేయండి ఆయన, నన్ను పౌలును పోలిన పాత్రగా, పౌలు వంటి పాత్రగా నన్ను తయారు చేయి, ఎలాంటి కల్మషము లేని మహిమ గల పాత్రగా నన్ను తయారు చేయి. ప్రార్థన చేయండి. ఆత్మ కంటిన కల్మషముల సంగతి ఏంటి? కులతత్వము ఆత్మ కంటిన కల్మషములలో ఒక ప్రధానమైన కల్మషం. అసూయ, స్వార్థము, ధనాపేక్ష, ఒకడు బాగుపడితే చూడలేకపోవడం, మత్సరం ఆత్మ కంటిన కల్మషం. కపటము, వేషధారణ, లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉండడం ఆత్మ కంటిన కల్మషం. ఈ కల్మషములన్నీ ఎక్కడి అక్కడే పెట్టుకుంటే యేసు రాకడలో ఎలా ఎత్తబడదాం అనుకుంటున్నావు? సమయం ఎక్కువ లేదు. నువ్వు దేవుని కొలిమిలో కాల్చబడాలి, దహించబడాలి. పాపము శాపములన్నీ కాలి భస్మమైపోవాలి. అగ్ని బాప్తిస్మం మనకు కావాలి. ఇందుకే కావాలి, అల్లరి చేయడానికి కాదు, పరిశుద్ధులం కావడానికి. మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి. ఎంత అల్లరి చేస్తే ప్రయోజనం ఏముంది? ఇంకా కులతత్వం పోలేదు. ఎన్ని భాషలు మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ధనాపేక్ష పోలేదు. ప్రభువా నన్ను కడుగుము, నన్ను కాల్చుము, నన్ను పవిత్రపరచమని ప్రార్థన చేయండి ప్రియులారా. ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా రెండవ రాకడలో ఎత్తబడే భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు. త్వరగా రానివిన్న తండ్రి నన్ను సిద్ధపరచు, మహిమ దేహము దాల్చడానికి నన్ను సిద్ధపరచు, అంతరంగ కల్మషములన్నీ కడుగుట ద్వారా నన్ను సిద్ధపరచు. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి ఘనుడ, మహోన్నతుడవైన గొప్ప తండ్రి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీకు స్తోత్రాలు దైవమా మహారాజా. శక్తి కలిగిన, నీతి కలిగిన నీ నోటి మాట బయలుదేరి ఉన్నది. అది వ్యర్థముగా నీ యొద్దకు మళ్ళక నీ దృష్టికి అనుకూలమైన దానిని నెరవేర్చున్నట్లు మీరు కృప చూపండి నాయన. నా ధాన్యకు వందనాలు. మంచి నేలలో పడ్డ విత్తనం లాగా నిరంతర ఫలం వచ్చినట్లు సహాయం చేయండి గొప్ప ప్రభువా. భక్తిలో, దేవభక్తిలో ఒక విప్లవాత్మకమైన మార్గాన్ని మాకు మీరు చూపుతూ నేర్పుతున్నందుకై నీకు స్తోత్రాలు. మేము సామాన్యమైన భక్తి మెట్టు మీద ఉండొద్దు నాయన. పౌలు ఏ మెట్టు మీద ఉన్నాడో ఆ మెట్టు మీద మేము ఉండాలి అని కాంక్షిస్తున్నాం. అటు కాంక్షించుటకు అందరిలోనూ నీ నిప్పు రగిలించండి ప్రభువ. సాధారణ క్రైస్తవ జీవితంతో సంతృప్తి చెందకుండా మాలో దాహం పుట్టించండి ప్రభువ. మా భక్తి పట్ల మాకి అసంతృప్తి రగిలించండి. నిన్న స్థితి మాకు చాలదు, ఇంకా పై ఎత్తుకు ఎదగాలని మంట ఎల్లప్పుడు మాలో నిరంతరాయంగా ఉంచండి. మేము యేసు యొక్క ప్రతిరూపాలుగా, ప్రతిబింబాలుగా మార్చబడే పర్యంతం ఎడతెగని వేదన పుట్టించండి. ఎడతెగని నిరంతరాయ రూపాంతరీకరణ మాకు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, మన ప్రభువుని యేసు క్రీస్తునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు ఎడతగని సహవాసము, స్నేహము, నడిపింపు, ఆదరణ, శక్తి, అభిషేకం, ఇది మొదలుకొని కూడి ఉన్న మనకందరకును, భూలోకమందున సకల భక్త కోటికి, ప్రభు రాకడ కోసం ఆశతో నిరీక్షణతో కనిపెట్టుచున్న భక్తవరులందరికీ ప్రభు మరలా వచ్చే వరకు సదాకాలం ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక.